ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। श्लोकं मनं कंप्लीट चेसां। ఇప్పుడు ఇక్కడ భాష్యకారులు శాస్త్రార్థ ఉపసంహారము అని ఒక భాష్యం మొదలుపెట్టారు. చాలా పొడవైన భాష్యం, మీరు చాలా ఓపిక పట్టాలి. ఏదో పెళ్లివారు మగ పెళ్లివారులాగా ఏదో భోజనాలు అలాగే ఉండదు. కాలక్షేపం పురాణ కాలక్షేపంలాగా ఉండదు. ఒకటి, రెండు, మీకున్న భావజాలాన్ని సమర్థించేట్లుగా ఉండదు. అది దాని పద్ధతిలో అది ఉంటుంది. మీరు ఓపెన్ మైండ్ తోటి వినగలగాలి. అది రెండవది. మళ్ళీ మొదటిదే ఇంకోసారి చెప్తున్నాను, మీకు చాలా ఓపిక ఉండాలి, పేషెన్స్ చాలా ఉండాలి. నేను అలా ఓపికగా చెప్తాను, మీరు అలా ఓపికగా వినండి. ఒకవేళ మీకు ఓపిక పట్టలేకపోతే ఒక 5-6 క్లాసులు డ్రాప్ అయిపోయి తర్వాత మళ్ళీ వేపస్ రండి. ఏదో అలాంటిది ఏదో చేయండి. శరణం వ్రజ. శరణము, శరణుజొచ్చుట, ఇలాంటి పదములు మనం వాడుతూ ఉంటాం. త్వమేవ శరణం నాథ అంటే ప్రేయర్స్లో ఈ శరణు అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఉడికే వొకాబులరీ, మనం చేసే ప్రార్థనలలో శరణుజొచ్చుట అనే పదాన్ని పెట్టుకున్నామే తప్ప వాస్తవంలో శరణాగతి అంటే ఏమిటో తెలియదు మనకి. ఈ మాట నేను ఇంతకుముందు చెప్పాను, అయినా ఇంకోసారి గుర్తు చేస్తున్నా. శరణాగతి అనే మాటని పట్టుకుని మీరు దాని మీద రిఫ్లెక్ట్ చేయాలి, మననం చేయాలి. శరణాగతి అని దాన్నే స్మరిస్తూ ఉండాలి అలాగా. అప్పుడు మీకు దాని యొక్క స్వరూపం అవగాహనకు వస్తుంది. మనం ఏ మేరకు శరణాగతి చేయగలిగినాము, శరణాగతి చేస్తున్నామా అని ఎప్పటికప్పుడు దాన్ని చూసుకోవాలి. ఊరికే శ్లోకాలు చదివేసి ఊరుకోవటం, ఏవో శ్లోకాలు చదివేయటం, ఆ శ్లోకాల్లో ఎక్కడో శరణం అని ఉంటుంది. శరణం, క్షమ్యతాం నాథ, శరణ నాథ, ఇలాగేవో ఉంటాయి. ఓ దేవుడా నీవే శరణం, నువ్వు నన్ను క్షమించు, ఇలాంటివేవో మాటలు ఉంటాయి. ఉత్తుత్తి మాటలు, వాటిల్లో వీ డోంట్ మీన్ దెమ్. కాబట్టి అలాగా కాదు. శరణాగతి అంటే ఏమిటో అర్థం తెలుసునండి. జీవితం అనే నావ, ఆ నావను నేను నడిపిస్తున్నాను, ఈ నావను అనే ఆలోచన అని మీరు ప్రక్కన పెట్టగలుగుతారా? మీరు ప్రక్కకి తప్పుకుని జీవితం అనే నావను, ఆ నదీ ప్రవాహం నడిపిస్తుంది, లేకపోతే చుక్క నేనందు నిండిన వాయువు నడిపిస్తుంది. జీవితం అనే నావన ఆ మహాశక్తి నడిపిస్తూ ఉంటుంది. నేను పక్కకి తప్పుకుంటున్నా, నేను అడ్డు రాను, నేను హస్తక్షేపము చెయ్యను. ఆ మహాశక్తి జీవితం అనే నావని నడిపిస్తూ ఉంటుంది. మరి నువ్వేం చేస్తావయ్యా అంటే, నేను సాక్షిగా చూస్తూ ఉంటాను, నిర్వికారముగా సాక్షిగా చూస్తూ ఉంటాను. దానిని శరణాగతి అంటారు. అది చాలా కఠినమైన విషయం. అది మీరు చేయగలిగితే మీరు సంసారాన్ని జయించేస్తారు. చేయడం అత్యావశ్యకము. అది మీరు చేయలేకపోతే, ఏ మేరకు మీరు శరణాగతి చేయలేకపోతారో ఆ మేరకు మీరు శేష జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తారు. కాబట్టి శేష జీవితమును శాంతిమయము చేసుకోవాలి అంటే శరణాగతి ఒక్కటియే దారి, వేరే ఉపాయం లేదు. కాబట్టి మామేకం శరణం వ్రజ, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శరణాగతిని ఒక ప్రార్థనా శ్లోకం కింద మార్చేసి రోజుకోసారి దాన్ని వల్లించేసి కూర్చోవడం కాదు, దాన్ని జీవితంలోకి ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి శరణాగతి అనే మాట. మామేకం శరణం వ్రజ అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ గాడ్ కాన్షియస్నెస్లో మీరు ఉండగలిగితే
ఈ జీవితము చాలా సరళమైపోతుంది. భాష్యకారులు ఉపసంహారాన్ని మొదలు పెడుతున్నారు. అస్మిన్ హి గీతా శాస్త్రే పరం నిశ్రేయస సాధనం నిశ్చితం కిం జ్ఞానం కిం కర్మ వా ఆహోస్మిత్ ఉభయం ఇది ఒక ప్రశ్న. ఈ గీతాశాస్త్రంలో గీత అనేది శాస్త్రము. శాస్త్రము అనే పేరు ఎందుకు వచ్చింది? శంసనాత్ శాస్త్రం. ఇవన్నీ నేను ఎప్పుడో చెప్పాను, ఒకసారి కాదు 10 సార్లు చెప్పుకుంటాను, ఇంకా ఆఖరిసారి చెప్తున్నా కాబట్టి ఇంకోసారి గుర్తు చేస్తున్నా. ఈ పైన చెప్పబోయేదంతా కూడా చెప్పిన విషయాన్ని ఇంకోసారి గుర్తు చేయడం అన్నట్టుగా ఉంటుంది. 18వ అధ్యాయం యొక్క లక్షణమే అట్టిది. చెప్తుంది గీత మీకు, గీత అన్నది శాస్త్రము అంటే మీకు దారి చూపించేది అని అర్థం. శాస్త్రము అంటే, శాస్త్రము అంటే ఏదో ఫలానా విధంగా డ్రెస్ వేసుకుని ఆ కాస్ట్యూమ్, పర్టికులర్ కాస్ట్యూమ్ పెట్టుకుని ఎవరి దగ్గర కూర్చొని కంఠస్థం చేసేది అనే అర్థం వచ్చింది శాస్త్ర శబ్దానికి. శాస్త్రము అంటే రైల్వే టైం టేబుల్ లాంటిది. మీరు ఎక్కాల్సిన ట్రైను, దాని టైమింగు, ప్లాట్ఫామ్ నెంబరు అన్నీ చూపిస్తుంది. అది శాస్త్రం అంటే. శంసనాత్ శాస్త్రం మీకు దారి చూపిస్తుంది. ఆ విధంగా శాస్త్ర శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే దానికి మీరు కన్వెన్షనల్ మీనింగ్ ఇచ్చినట్లయితే అది ఎవరో పండితుల దగ్గర ఉండేది, మనకి సంబంధం లేనిది అనే అర్థం వస్తుంది. దానివల్ల ఉపయోగం ఏమున్నది? కాబట్టి ఈ గీత అనేది శాస్త్రం. ఇది గీత అంటే ఏదో పాట కాదు. మీరు కొంతమంది పాట అనుకుంటారు, పాట అనుకుని ఇంకక్కడి నుంచి తబలాను వైలిన్ పెట్టి పాడడం ప్రారంభిస్తారు. దానికి ఏదో రాగం కట్టి పాడడం ప్రారంభిస్తారు. దానికి ఏ రాగం సూటబుల్ అవుతుంది అదో పెద్ద రీసెర్చ్. అది ఏం చెప్తోందని కాదు, ఏ రాగం సూటబుల్, లుక్ అట్ దాట్. సో ఆ రకంగా గీతను ఆ రకంగా పారాయణ గ్రంథం కింద కన్వర్ట్ చేయకూడదు. గీతను పారాయణ చేయడం అనవసరం, అయినా ఏదో చేస్తూ ఉంటారు. దీనికి లాజిక్ ఏం చెప్తారంటే, పోన్లే పారాయణ చేస్తున్నారు కదా, ఇది కాకపోతే ఇది చేయలేదనుకో, కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు అంతకంటే నయం కదా అని లాజిక్ చెప్తారు. ఆ లాజిక్ మంచి లాజిక్ కాదని నా అభిప్రాయం. ఆ లాజిక్ ఏం చేస్తుందంటే, మనం చేసి తప్పులన్నింటినీ సమర్థించడానికి ఉపయోగపడే లాజిక్ కింద తయారైంది అది. యూ షుడ్ నాట్ యూస్ దట్ లాజిక్. గీతను పారాయణ చేయటం అనవసరం. ఒక శ్లోకాన్ని పట్టుకోవాలి, రోజుకో శ్లోకం పట్టుకుని దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి, దాన్ని మనస్సులో భావన చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అది శాస్త్రము అనే పనిని అది చేస్తుంది, మీకు దారి చూపిస్తూ ఉంటుంది. ఆ గీతాశాస్త్రము ఇది పరం నిశ్రేయస సాధనం అన్నారు శంకరులు. దాన్ని మోక్ష సాధనములన్నింటిలోకి ఉత్తమోత్తమైనది ఇది. నిశ్రేయస అనే శబ్దము కలదు, అకారాంత శబ్దం. శ్రేయస్ శబ్దం సకారాంత శబ్దం. దానికి నిశ్రేయస అనే అవ్యయ అవి సమాసంలో పెట్టేప్పటికీ అది అకారాంతం అవుతుంది, సమాసాంత ప్రత్యయములు అంటారు. ఈ నిస్ నిర్రది నిర్రది ఆ నిర్ర నిహి నిస్ అయ్యి తర్వాత విసర్గకు వచ్చింది. అది అది వచ్చిందంటే పంచమ్యర్థం. సో నిరాదయ క్రాంతాద్యర్థే పంచమ్యా అని సూత్రమో వార్తికమో. ఇంతకంటే గొప్పది మరి ఒకటి లేదు. నిర్గతం శ్రేయ యస్మాత్ సహ, దీనికంటే ఇంకొకటి శ్రేయస్కరమైనది మరి ఒకటి లేదు. దాన్ని నిశ్రేయసము అంటారు. ఈ మాట చెప్పడం అవసరం, ఎందుకంటే జనులు ఏమనుకుంటారంటే, జనులు అంటే ఎవరు, మీరు నేనే, డబ్బు శ్రేయస్కరము అని అనుకుంటారు. అవునా? కుబేర యంత్రాలు అవి పెట్టి పూజలు చేస్తున్నారా లేదా? డబ్బు శ్రేయస్కరం అనుకోబట్టే కదా. భోగములు శ్రేయస్కరము అని ఇంకొకళ్ళు అనుకుంటారు. ఈ కథ అంతా నేను మామూలుగా ఎప్పుడు చెప్పే కథ, ఈ పాట మీకు తెలుసు. అయినా మరి నేను పాడక తప్పదు, మీరు వినక తప్పదు. భోగములు శ్రేయస్కరము అని అనుకుంటారు. మీరు అలా అనుకుంటున్నారని మీకు అర్థమైందో లేదో నాకు అర్థమవుతాము. ఎందుకో చెప్పుకుంటారా? మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు మీ యాటిట్యూడ్ ఎలా ఉండిందో మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, సింహావలోకనం చేసుకోండి. ఇల్లు కట్టుకున్నప్పుడు దాంట్లో బెడ్రూమ్ ఎక్కడ, కిచెన్ ఎక్కడ, అది ఎలాగా, ఇది ఎలాగా అని మీరు ప్లాన్ చేసి కట్టుకున్నారు కదా.
ఆ ప్లానింగ్ వెనకాలన్న మోటివ్ ఏమిటి? భోగము కదా. పెళ్లి చేసుకునేప్పుడు ప్లానింగ్ వెనక ఏదో పద్ధతి ప్రకారం జాతకాలు చూపించి, ఇవి చూపించి, అవి చూపించి, అన్ని ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేసి పెళ్లి చేసుకుంటాడు. దేనికోసం? లోకాన్ని ఉద్ధరించడం కోసమా? భోగం కోసం. దేవుణ్ణి పూజించేది దేనికి? భోగం కోసం. కోరికలు తీరుస్తాడు, అప్పుడు మేము జీవితాన్ని పైలా పచ్చీస్గా నడిపించుకుంటాము అని భోగం కోసం దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. భోగము శ్రేయస్ సాధనము కాదు, అది మీకు శ్రేయస్సును సమకూర్చదు. కామ్యకర్మలు, స్వర్గాది లోకములనిచ్చే కర్మలు అవేవనా శ్రేయస్సును కలిగిస్తాయా? కలిగించవు. మోక్షము అనేది ఒకటి ఉంది. ధర్మార్థ కామములనే పురుషార్థములు మూడింటినీ ప్రక్కన పెట్టి మోక్షము అనే పురుషార్థం ఒకటి కలదు. మోక్షము అంటే ఫ్రీడమ్, విముక్తి, సంసార బంధము నుండి విముక్తి. ఈ సంసార బంధం అనగానేమి? పలు పర్యాయములు నేను చెప్పి ఉన్నాను. నిత్యము సుఖ దుఃఖముల ప్రవాహంలో గిరగిరగిర తిరుగుతూ ఉండడం మన జీవితాలను మనం చూసుకుంటే మనకే తెలుస్తుంది. మనం ఎప్పుడు దుఃఖంలోకి వెళ్ళిపోతామో మనకే తెలియదు. ఐదున్ పావుకి బాగానే ఉన్నాం, ఐదున్నర అయ్యేపటికి దుఃఖం ప్రారంభం. అలా ఉంటుంది మన బతుకు. కాబట్టి ఆ బంధము నుండి బయటపడుట, ఒక అసంతృప్తితో జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఏమిటో నుండి జీవితం ఏదో నడుస్తోందండి అని. ఎవరికి సంతృప్తి అనేది ఉండదు, ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు. ఆ లేకపోవడమే, ఆ పూర్ణత్వం లేక ఇన్నేళ్ళు బతికి, 70 ఏళ్ళు బతికి, 80 ఏళ్ళు బతికి ముఖంలో సంతోషం లేకుండా ఏడుపు ముఖం పెట్టుకుని ఉన్నాడంటే వాడి జీవితంలో వాడు బంధంలో ఉన్నట్టే కదా. కాబట్టి మనిషి జీవితానికి భయపడతాడు, చావుకి భయపడతాడు. ఆ స్థితిలో బతుకుతున్నాడంటే బంధంలో ఉన్నట్టే కదా. ఆ బంధము నుండి విముక్తియే గొప్ప శ్రేయస్సు. ఇంకంతకంటే గొప్ప శ్రేయస్సు ఏమీ ఉండదు. సరే, మంచిదండి, చాలా సంతోషం. ఆ మోక్షం అనే శ్రేయస్సు మాకు ఎలా లభిస్తుంది? దానికి సాధనమేమి అంటే, సాధనము జ్ఞానమా కర్మయా అని ప్రశ్న. ఆ సాధనము మనకి మోక్షాన్ని ఇచ్చేది జ్ఞానమంటారా, కర్మంటారా, లేక రెండునా? రెండు పెట్టుకోండి, ఉపయోగపడుతుంది. ఇదో తెలివితేటలు. ఒక ఆయన బస్సు ఎక్కాడు, టికెట్ కొన్నాడు. ఆ కండక్టర్ టికెట్ 1 రూపాయి టికెట్, బస్సులో ఇలా నిలబడి పట్టుకుని ఉన్నాడు, 1 రూపాయి ఉన్నాడు. కండక్టర్ మళ్ళీ ఇలా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. కండక్టర్ ఇలా తిరుగుతూ ఉంటాడుగా, మళ్ళీ వచ్చినప్పుడు ఇంకో టికెట్ కొన్నాడు. కండక్టర్కి అనుభవాలు వచ్చి ఇల్లాక కొన్నావు కదా అంటే, ఒకవేళ అది మిస్ అయితే ఉంటుందని ఇది కూడా కొన్నాను. ఓహో, అయితే 2 టికెట్లు కొన్నామన్నమాట. నీకు తెలియదు నా దగ్గర పాసు కూడా ఉంది. తెలివితేటలు బాగున్నాయి కదూ. ఆ రకంగా జ్ఞానం ఒక్కటే ఎందుకు, కర్మ కూడా పెట్టుకున్నాం. ఈ కథ, ఆ కథ సరిపడిందా? కర్మ కూడా పెట్టుకున్నాం, 2 పండు ఉంటాయి. మంచివేగా, చెడే ఉంది దాంట్లోనూ, మంచిదేగా. ఇది అతి తెలివితేటల వ్యాఖ్యానం ఇలా ఉంటుంది. అలాంటి పక్షాన్ని కూడా మనం పెట్టుకున్నాం. 3 పక్షాలు, మోక్షహేతువు కర్మ, జ్ఞానమా కర్మయా, లేక 2 కాంబినేషన్, దాన్ని సముచ్చయము అంటారు. సముచ్చయమా, ఏది ఈ 2 ఏది మోక్ష సాధనము అనేది ప్రశ్న. ఆ ప్రశ్నని లేవనెత్తినారు. ఇలాంటి ప్రశ్నలు మీరు వినుంటారు. గీత ఏం చెప్తోందంటారు? కర్మని చెప్తోందా, జ్ఞానాన్ని చెప్తుందా, 2 చెప్తోందా అని ప్రశ్న వింటూనే ఉంటారు కదా మీరు. అదే ప్రశ్నని లేవనెత్తినారు. కుతస్సందేహ, అసలు మీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందండి, ఆ డౌట్కి బేసిస్ ఏమిటో చెప్పండి అని అడిగారు. ప్రశ్న వేసిన వాడికి సమాధానం చెప్పేది ప్రశ్న సమాధానము, ప్రశ్న సమాధానం. మీకు సందేహం ఎందుకు వచ్చిందన్నది సమాధానం. ఓకే, ఇప్పుడు ప్రశ్న వేసిన వాడు తన ప్రశ్నను నిలబెట్టుకోవాలి. ఆ పని జరుగుతుంది. యజ్ఞాత్వామృతమశ్నుతే తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం ఇత్యాదీని వాక్యాన్ని. ఇలాంటి వాక్యాలు చాలా వచ్చాయి గీతలో, చాలా వచ్చాయి. ఆ 2 చూడండి,
దేనిని తెలుసుకొని మోక్షమును పొందుతున్నాడు. యజ్ఞాత్వా అమృతం అశ్నుతే. అక్కడ ఏది సాధనంగా చెప్పినట్లయినది? జ్ఞానమును సాధనముగా చెప్పినట్లయినది. దేనిని తెలుసుకొని మోక్షమును పొందుతున్నాడు అంటే ఇప్పుడు మోక్ష సాధనం ఏమిటి? జ్ఞానం. అలాగే తతో మాం తత్మతో జ్ఞాత్వ ఆ తరువాత నన్ను యథార్థముగా తెలుసుకుని తదనంతరం వెనువెంటనే ఇంకా విలంబమేమీ లేకుండానే విషతే పరమాత్మయందు విలీనమగును అంటే మోక్షమును పొందును. మీకు అక్కడ కూడా జ్ఞాత్వా విషతే తెలుసుకుని విముక్తుడవుతున్నాడు అన్నప్పుడు ఆ విముక్తికి హేతు ఏమిటవుతుంది? తెలుసుకొని. ఓకే. భుక్త్వా తృప్యతి, భోజనం చేసి తృప్తి చెందినాడు. ఇప్పుడు తృప్తి చెందుటకు హేతువేది? భోజనం చేయటం. ఆ రకంగా ఆ వాక్యాలు చూస్తే మీకేం తెలుస్తుంది? జ్ఞానం ఒక్కటియే మోక్ష సాధనము అని తెలియట్లేదు అన్నమాట అంటారు ఇత్యాది అనే వాక్యాలు. ఇలాంటి వాక్యములు ఏం చెప్తున్నాయి? కేవలా జ్ఞానాత్ నిశ్రేయస ప్రాప్తిని దర్శయంతి. అంతేనండి, మీకు జ్ఞానం ఉంటే చాలండి, ఇంకేమీ అక్కర్లేదు. కేవల అంటే అది ఒక్కటే, అకేల. కేవలకి హిందీ ఏమిటి? అకేల. ఆ వాన్ ఇటు కే అటు పెట్టండి, వాన ఆ చేయండి, అకేల. అకేల జ్ఞానం ఒక్కటి. జ్ఞానము అకేల అంటే తెలుసు కదా మీకు, జ్ఞానం ఒక్కటియే మోక్ష సాధనము అని ఆ వాక్యాలను చూస్తే మనకి అర్థమవుతుంది. ఆయన అలా అంటున్నారు భాష్యకారులు. మీకు అర్థమైందా? మీరు కన్విన్స్ అయ్యారా? మంచిది. అయితే ఇంకో కొన్ని వాక్యాలు ఉన్నాయి గీతలో, ఇవే కాదుగా. కర్మణ్యేవాధికారస్తే కురు కర్మైవ ఇత్యేవమాదీని. ఇవో కొన్ని వాక్యాలు ఉన్నాయి. నీకు కర్మయందు మాత్రమే యోగ్యత గలదు, లేకపోతే నీకు కర్మయందు మాత్రమే సంబంధము గలదు. అధికార సంబంధ, నీ కనెక్షన్ కర్మతోటి అని ఉంది వాక్యం. మరి నా కనెక్షన్ కర్మతోటి అయితే నాకు కర్మ మోక్షాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కదా, మరి కనెక్షన్ అదే కదా. కురు కర్మైవ తస్మాత్మం, హే అర్జున అందువలన నువ్వు కర్మను మాత్రమే చేస్తూ ఉండు అని ఉన్నాయి వాక్యాలు. ఈ వాక్యాలు చూస్తే కర్మ వల్ల మాత్రమే మోక్షం వస్తుందేమో అని అనిపించి ఇట్లా ఉన్నాయి కదా వాక్యాలు. కర్మణాం అవశ్యకర్తవ్యతాం దర్శయంతి. చిన్న తేడా ఉంది జ్ఞానం దగ్గర కర్మ దగ్గర. తెలుసుకుని మోక్షమును పొందును అని ఉంది వాక్యం. కర్మ దగ్గర కర్మను చేసి మోక్షమును పొందును అనే వాక్యం లేదు ఎక్కడ. కర్మలు తప్పక చెయ్యాలని చెప్పిన మాటే ఉన్నది. కర్మలు తప్పక చెయ్యాలి, కర్మలతో మీకు సంబంధము. కర్మణ్యే వాధికార అంటే మీరు తప్పక కర్మలను చెయ్యాలి అని ఉంది. దాన్ని బట్టి మనం ఓ ఇన్ఫరెన్స్ లాగుతాం. ఏమని? మనం తప్పక కర్మల్ని చేయాలన్నాడు కాబట్టి ఆయన శ్రీకృష్ణ భగవానుడు, కర్మల వలన మోక్షము అయ్యి ఉంటుంది అని మనం ఒక ఇన్ఫరెన్స్ని తీసుకుంటాం. అలా ఇన్ఫర్ చేయడమే తప్ప డైరెక్ట్గా కర్మని చేసి తద్వారా నీవు మోక్షమును పొందమనే వచనము లేదు. కానీ మొత్తం మీద ఆ వచనాలు చూస్తే కర్మకి కూడా తగిన స్థానమును కల్పించినట్లు అనిపిస్తోంది. కాబట్టి కర్మను బట్టి కూడా మోక్షం రావచ్చునేమో అలా ఉందిగా మరి అని ప్రశ్న వేసిన వాడు తన ప్రశ్నను సమర్థించుకుంటూ ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు, ఏవం జ్ఞానకర్మణో కర్తవ్యతోపదేశాత్. సో ఈ రకంగా మీరు చూసినట్లయితే కొన్ని వాక్యాలు జ్ఞానానికి చాలా ప్రాముఖ్యాన్ని ఇచ్చి జ్ఞానం వల్ల మోక్షం అని చెప్తున్నాయి, మరికొన్ని వాక్యాలు మీరు తప్పక కర్మల్ని చేస్తూ ఉండండి అని చెప్తున్నాయి. కాబట్టి గీత కర్మలను చెప్తోంది, జ్ఞానమును కూడా చెప్తోంది. కాబట్టి సముచ్చయము దాని యొక్క తాత్పర్యము అయి ఉంటుంది అని అనిపిస్తుంది అన్నమాట. సముచ్చితయోరపి నిశ్రేయస హేతుత్వం స్యాత్ ఇతి భవేత్ సంశయః. మాకు ఈ శ్లోకాలు చూస్తే
ఇటు కర్మల్ని మనం విదిలిపెట్టడానికి లేదు, జ్ఞానాన్ని విదిలిపెట్టడానికి లేదు. రెండింటికి తగిన స్థానమును శ్రీకృష్ణుడు కల్పిస్తున్నట్లుగా మనకి కనబడుతోంది. కాబట్టి మనం ఏం చేయాలి? తెలివైన పని ఏమిటంటే, కర్మ జ్ఞానము కలిసి మనని కడదేరుస్తాయి అని నిశ్చయించుకోవాలి. కాబట్టి మోక్షమునకు హేతువు కేవల కర్మ కాదు, కేవల జ్ఞానము కాదు, రెండింటి యొక్క సముచ్చయము మోక్షహేతువు అని కూడా మనకు అనిపిస్తోంది. ఇప్పటికి ఎన్ని పక్షాలు వచ్చాయి? మూడు పక్షాలు వచ్చాయి. ఒకటి చూస్తే జ్ఞానము, ఇంకొకటి చూస్తే కర్మ. మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుంటే బహుశా రెండు కూడా ఉండాలేమోనండి అని మూడవ పక్షము, కర్మజ్ఞాన సముచ్చయము. ఇప్పుడు మోక్షము, మోక్షమునకు కారణము ఈ మూడింట్లో ఏది అనే సంశయము కలుగుట, సందేహము కలుగుట సహజమే. మాకు ఆ సందేహం కలిగింది, అందుకోసం మిమ్మల్ని ప్రశ్న వేసినాము. మీరు దయచేసి కొంత దీని గురించి విచారం చేయుడు అని ప్రశ్న వేసిన వాడు యొక్క తాత్పర్యం. దాని మీద ఈ సమాధానం చెప్పి సిద్ధాంతి అంటారు. సిద్ధాంతాలుగానే ముహూర్తాలు జాతకాలు కాదండి. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కంగారు పడద్దు. దిస్ హాజ్ నథింగ్ టు డూ విత్ దాట్. సిద్ధాంతి ఏమంటున్నాడంటే, ఏం మాకు పని పాట లేదా, నువ్వేదో ప్రశ్న వేస్తే మేము మీమాంస చేస్తూ కూర్చోవాలా, ఎందుకు మీమాంస చేయాలి మేము అంటున్నాడు. కిం పునరత్ర మీమాంసా ఫలం, మాకేం కంఠం నొప్పి మూడు చెప్పి ఏది గొప్పదో మీరు చెప్పండి, వీటి మీద మీరు విచారం చేయండి అంటే, ఎందుకు చేయాలి మీమాంస? మీమాంస చేస్తే ఒరిగేది ఏమున్నది? నేను కొరకు మీమాంసకు, మీమాంస అంటే విచారం. విచారం అంటే తెలుగు విచారం కాదుండో, ఏమిటి అలా విచారంగా ఉన్నారు అలా, అది కాదు. ఇంక్వైరీ, చర్చ, దాని ముందు వెనుకలను పరిశీలించుట, పరిశీలనము, అది విచారం అంటే. అది చేయండి, మీమాంస అంటే అది అర్థం, అది చేయండి. అయితే జనులు మీమాంస చేస్తూనే ఉంటారు, చర్చలు చేస్తూనే ఉంటారు, కానీ ఆ చర్చలు లౌకికమైన విషయాల గురించి చర్చలు చేస్తారు, పరమార్థాన్ని గురించి చర్చ చేయరు. మీమాంస అంటే పరమార్థమును గురించి చర్చించినట్లయితే దానికి మీమాంస అని పేరు. కాబట్టి మీమాంస శబ్దానికి పూజిత విచార అని అర్థం చెప్పారు. పవిత్రమైన చర్చ, దానికి మీమాంస అంటారు. ఇప్పుడు మనందరం కూర్చొని ఏదైనా లౌకిక విషయం మీద చర్చ చేశారనుకోండి, కరోనా ఇంజక్షన్లు ఎప్పుడు వస్తాయి అని దాని మీద మీరు మనందరం కలిసి చర్చ చేసామనుకోండి, దానికి మీమాంస అని పేరు కాదు. ఓకే, బైదేవే మీరు కరోనా జాగ్రత్తల్ని పాటిస్తూనే ఉండండి, అప్పుడే విడిచిపెట్టద్దు. మార్చి మొదటి వారంలో మనందరికీ ఇంజక్షన్లు పడతాయి, ఆ తర్వాత మానేద్దాం. ఓకే, అంతవరకు మూడు నియమాలని మీరు పాటిస్తూనే ఉండాలి. నేను చెప్తూనే ఉన్నాను, జనులు పాటించి వాళ్ళు పాటిస్తున్నారు, లేని వాళ్ళు లేదు. మళ్ళీ బొంబాయిలో కేసులు పెరిగాయి, ఎందుకని జనులు సరిగ్గా పాటించరు, దాంతో కేసులు పెరుగుతాయి. అలాంటి పొరపాటు చేయకండి. సో దట్ ఈస్ ద డైగ్రెషన్. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, కర్మయా జ్ఞానమా సముచ్చయమా? ఎందుకండి విచారం మనకి? లౌకికులు అయితే ఇప్పుడు డిన్నర్కి ఏ హోటల్కి వెళ్ళాలో ఆలోచించడం మానేసి ఇది పట్టుకున్నారు ఏమిటి అని అన్న అంటారు. ఈ విచారం యొక్క ఫలమేమి? నా పాఠం మీకు ఏమైనా అర్థం అవుతుందా? మీ ముఖాలు చూస్తే ఎక్కడా ఫీలింగ్ ఏమీ లేకుండా పర్వాలేదు, మాస్క్ కదా, ఐ అండర్స్టాండ్. దాని మీద ప్రశ్న వేసిన ఆయన ఏమిటంటావు, విచారం చేస్తే కదా తత్వం తెలిసేది, మనం ముందుకు అడుగు వేయగలిగేది అంటున్నాడు. నము ఏతదేవా ఏషామన్యతమస్య పరమని శ్రేయస సాధనత్వావధారణం. ఫలం అనే మాట ఏతదేవ ఫలం, అది ఏమిటండి అలా అంటారు? నను అంటే అర్థం అది, ఏదో అలా అంటారు ఏమిటి? ఇదే కదా ఫలం. ఏమిటి ఫలము? మనం మోక్షాన్ని పొందాలంటే గొప్ప సాధనం ఏమిటో నిశ్చయించుకోవాలి. గొప్ప సాధనం ఏమిటో నిశ్చయించుకోకుండా మోక్షం ఎలా లభిస్తుంది? కాబట్టి దానికి ఫలం ఉంటుంది. ఎవరన్నా నేను వైజాగ్ వెళ్ళాలి, ట్రైన్ ఏది, సరైన ట్రైన్ ఏది అని అడిగితే ఏదో ట్రైన్లో ఎందుకు ఈ ప్రసక్తి అంటే, అది ఎక్కడ కుదురుతుంది?
ఏవో ఉంటాయి ట్రైన్లు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కనబడిన ట్రైన్లో ఎక్కేస్తే వైజాగ్ వెళ్ళిపోతామా? కాబట్టి మీమాంస చెయ్యాలి. అలాగే ఇప్పుడు మనం ఈ జీవితం అనే యాత్రలో దేనికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలో చూసుకోవాలి. జ్ఞానమా కర్మయా లేక రెండునా? మీమాంస చేస్తే మనకి విషయం తేలుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? విచారించి పరిశీలించి తెలుసుకుని ముందుకు అడుగు వేయాలి తప్ప గుడ్డెద్దులాగా నమ్మకం పెట్టుకుని ముందుకు అడుగు వేయడానికి వీల్లేదు. అంధవిశ్వాసము పనికిరాదు. విచారము చేసి చేయాల్సి ఉంటుంది అని అర్థమవుతుందా మీకు? లేకపోతే ఇదంతా ఎందుకు? మీరు తత్వాన్ని తెలుసుకుని జీవితంలో దాన్ని ఆకళింపు చేసుకుని ఆచరణలోకి అనుభవంలోకి తెచ్చుకుని తద్వారా మీరు కృతార్థులు కావాల్సి ఉంటుంది. అంతే తప్ప ఏ విచారము ఒక్కర్లేకుండా గురువులు ఏం చేస్తారంటే ఫార్ములా ఒకటి పెట్టుకుంటారు. ఆయన ఫార్ములా పెట్టుకుంటారు. ఆ ఫార్ములా ఇవ్వడం, అడగని వాడికి పాపం ఉన్నట్టుగా ప్రతి అడిగిన వాడికి ఆ ఫార్ములా ఇస్తూ ఉండడం, ఇచ్చి దీన్ని ఫార్ములాని నువ్వు ఫాలో అవ్వడం. ఫార్ములా అంటే ఏదో మంత్రం ఉంటుంది, అన్ని మంత్రాలు ఒక్కటే, దేవుని అన్ని రూపములు ఒకే దేవుడు అన్నట్టుగా అన్ని మంత్రములు ఒకే పరమాత్మను బోధిస్తాయి. కాబట్టి ఓ మంత్రాన్ని ఇవ్వడం, ఆ మంత్రాన్ని ఊరికే మెకానికల్గా చేసేస్తే నీకు మోక్షం వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్తారు గురువులు. దానివల్ల ఏమవుతుందంటే మనిషికి మెకానికల్గా కర్మ చేయటం అలవాటు అవుతుంది, ఆలోచించే అలవాటు ఉండనే ఉండదు. ఓ పిసర్ ఏదైనా ఉంటే అది కూడా పోతుంది, పోయి మైండ్ డల్గా తయారవుతుంది. అలాగే పనికిరాదు. ఇది జపం అది చేసుకోండి మంచిదే, కానీ విచారము చేయవలేదు. మీరు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు కుదవబెట్టాలన్నప్పుడు మీరు విచారం చేస్తారా చేయరా? ఏది మంచిది అని విచారం చేయరు? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే గుడ్డిగా వెళ్ళి ఏదేంట్లోనో పెడతారా? అది దాన్ని విచారం చేసి ఏది మంచిది అని చూసుకుని దాంట్లో ధనాన్ని దాచుకుంటారు. జీవితానికి మోక్షం పొందాలి అంటే ఉపాయం ఏది అన్నది విచారం చేయొద్దా మరి? విచారం చేయటం అనే అలవాటు తప్పిపోయింది సమాజంలో. మేము ఎక్కడ విచారం చేస్తామండి? ఆ విచారం ఏదో మీరే చేసేసి మాకు ఫార్ములా అందజేసేస్తే మేము ఆ ఫార్ములాను పుచ్చుకుని, మీరు తీర్థప్రసాదాలు ఇస్తే అవి కూడా పుచ్చుకుని ఇంటికి వెళ్తాము అనే రకంగా తయారయ్యారు జనులు. బికేమ్ వెరీ లేజీ. తీర్థప్రసాదాలు విచారం యొక్క స్థానంలో పరిశీలనము విచారము అనేవి పోయి వాటి స్థానంలో తీర్థప్రసాదాలు వచ్చాయి. తీర్థప్రసాదాలు అంటే ఏమిటి? ఆ నీళ్లు చుక్క నోట్లో వేసేసుకుని ఆ ప్రసాదం కొంత నోట్లో పరేసుకుంటే మీరు కృతార్థులు, మీకు మోక్షం వచ్చేస్తుంది. అలా మోక్షం వస్తుందండి? అలా సంబంధం ఉందా దీనికి దానికి? ఇలా తయారైంది సమాజం. ఎందుకంటే అలాగా రాంగ్ మెసేజింగ్ అయిపోయింది. మెసేజ్ రాంగ్ మెసేజ్ని సమాజంలోకి బాగా పుష్ చేసేసి జనులకు ఆలోచించే అలవాటు లేకుండా తయారు చేసి పెట్టారు. కాబట్టి జనులు రివైవ్ చేసుకోవాలి మళ్ళీ ఆ మెసేజింగ్ని, రాంగ్ మెసేజింగ్ని పక్కన పెట్టి విచారము చేయుట ఆరంభం చేయాలి. మీరు ఆలోచించుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి ఏది మన జీవిత మార్గం ఏది అని మీరు విచారం చేసుకోవాలి. శాస్త్రము, ఆచార్యుడు, బోధ ఇవన్నీ కూడా మీ ఆలోచనకి సహకరించేవే తప్ప మీ ఆలోచనను రిప్లేస్ చేసేవి మాత్రం, సబ్స్టిట్యూట్ చేసేవి మాత్రం కాదు. మీరు విచారం చేయాలి, మంచిది. అయితే మొదలు పెడదాం విచారము. ఆయన సిద్ధాంతి ప్రతిపాదన చేస్తున్నాడు. మొదటి వాక్యానికి సంగ్రహ వాక్యము అని పేరు. సంగ్రహంగా సిద్ధాంతం చెప్పేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత ఆ సిద్ధాంతాన్ని వివరిస్తారు. ఆత్మజ్ఞాన సహస్ర అత విస్తీర్ణతరం మీమాంస్యమేతత్. కాబట్టి ఈ విషయాన్ని మనం విస్తారంగా విచారము చేయవలెను. విస్తారంగా చేస్తే చాలదు, మరింత విస్తారంగా, విస్తీర్ణతరం, మరింత విస్తారంగా మనం ఈ విచారమును చేయవలెను. అప్పుడు మనకి దారి స్పష్టంగా తెలుస్తుంది అని అంటున్నారు. మరింత విస్తారంగా అంటే ఎంతవరకు? బహుశా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కూడా నడుస్తుంది ఈ విచారం. మీరు ఓపిక పట్టండి. మరి ఆయన మరింత విస్తారంగా అంటున్నారు కదా, ఓపిక పట్టండి. ఓకే, ఇప్పుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. మొదటి వాక్యము ఆత్మజ్ఞానస్యాన్ని మొదలవుతోంది కదా, అది సిద్ధాంతాన్ని బోధిస్తుంది.
ఫైనల్గా ఫైనల్ వర్డ్ ముందే చెప్పేస్తున్నారు. చెప్పి దాన్ని ప్రతిపాదిస్తారు. ఆత్మజ్ఞానస్యతు కేవలస్య నిశ్రేయసహేతుత్వం, అది సిద్ధాంతం. దీంట్లో ఇంక ఇన్ని మాటలేమీ లేవు. తూ అంటే పూర్వపక్ష వ్యావృత్తి. ఆ తర్వాత చెప్తారు ఆ తూ అనే పదానికి అర్థాన్ని భాష్యకారులే చెప్తారు. దీన్ని స్వపద వ్యాఖ్యానము అంటారు. తాను చెప్పిన మాటలకి తానే వ్యాఖ్యానాన్ని చేస్తారు. సో అయ్యా మీరు మూడు పక్షాలు పెట్టారు కదా, ఈ మూడు పక్షాల్లో రెండు కొట్టి పారాయండి, ఒక్కటే పెట్టుకోండి. అదేమిటంటే అకేల కేవల కేవలస్య అంటున్నారు కదా, కేవలము అంటే అటు కర్మ కాదు అటు సముచ్చయము కాదు, జ్ఞానం ఒక్కటియే. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానం ఒక్కటియే మోక్ష సాధనము. ఆత్మజ్ఞానం ఒక్కటియే మోక్ష సాధనము, అది మీరు పట్టుకోవాలి. దాన్ని దీనికి మీకు చిన్న దృష్టాంతం చెప్తా. మీరు పామును చూసి భయపడుతూ ఉంటారు, అయ్యో పాము వచ్చింది బెడ్రూమ్లోకి పాము దూరింది అని భయపడుతూ ఉంటారు. జనరల్గా అలాగే భయపడుతూ ఉంటారు. పాము అంటే ఒకప్పుడు ఏదో పాడి పంట ఉంది, పాములు ఉంటే ఉండొచ్చు. ఈ రోజుల్లో పాములన్నీ పోయాయి, పాములాటివి. ఇప్పుడు క్లాసికల్గా అత్తగారిని చూస్తే కోడలికి బెంగ భయం వేస్తూ ఉంటుంది, ఈవిడేం కొంప ముంచుతుందో అని. కోడలను చూస్తే అత్తగారికి భయం వేస్తూ ఉంటుంది. అదే పాము అంటే అర్థమైందా? సర్పం. అన్నగారికి తమ్ముడు మీద డౌటు, వీడు మన ఏదైనా తేడా చేస్తాడంటది, తడిద్ది సర్ప. ఇలాంటి భయాలు, ఇన్సెక్యూరిటీలు ఉన్నాయా లేదా, భయాలు ఉన్నాయా లేదా, అదే సర్పం. సో దృష్టాంతం చాలా విలువైనది. బెడ్రూమ్లో పాము దూరింది, ఆ పాము అది. మీరు విశ్రాంతిగా ఉండగలుగుతారా ఇంట్లో? ఉండలేరు. సుఖంగా బెడ్రూమ్లో నిద్రించగలుగుతారా? నిద్రించలేరు. ఇంట్లోనే ఉండలేరు, బెడ్రూమ్లో ఉండడం మాట ఏంటి? అప్పుడు మరి ఏం చేయాలి? ఇప్పుడు ఈ భయం నుంచి విముక్తి కావాలా అక్కర్లేదా? కావాలి. ఆ భయం నుంచి విముక్తి లేకపోతే మీకు అసలు జీవితం ముందుకు అడుగు పడదు. ఎలా వస్తుంది విముక్తి? దీపం సరిగ్గా వేసి చూడండి, ఏదో కొంచెం మసక మసకగా ఉండి పాము అనిపించింది, మళ్ళీ ఒకసారి చూడండి, దాన్ని మళ్ళీ పరిశీలించండి, ఆ పామును ఒకసారి జాగ్రత్తగా చూడండి. చూస్తే అది పాము కాదు, త్రాడు. ఇప్పుడు ఈ పని, నేను భయంలో ఉన్నాను, నాకు పాము వలన భయం కలుగుతోంది, నేను ఈ భయం నుండి విముక్తుడను కావాలి, కాబట్టి దేని వలన భయం కలుగుతోందో దాన్ని నేను జాగ్రత్తగా పరిశీలించాలి, దాని మీద దీపం వేసి దాని స్వరూపాన్ని తెలుసుకోవాలి అని మీరు అనుకోవాలా అక్కర్లేదా? అనుకోవాలి. దీపం వేసి సరిగ్గా పరికించి చూడాలి. చూస్తే అరే ఇది త్రాడండి అని మీకు తెలుస్తుంది. దాన్ని జ్ఞానము అంటారు. ఆ జ్ఞానం వల్ల ఉపకారం ఏమిటి? ఉపకారం అంతా జ్ఞానం వల్ల మాత్రమే ఉంటుంది. భయం పోతుంది, విముక్తుడైపోతాడు, భయ విముక్తుడైపోతాడు. అంతే, ఇది ఆత్మజ్ఞానం. మీ లోపల ఉన్న భ్రమని మీరు పోగొట్టుకునుట ద్వారా మీరు విముక్తులైపోయినారు. దానికి ఆత్మజ్ఞానము అని పేరు. అప్పుడు వాడు అరే నేను పొరబడ్డానురా, ఇప్పుడు తెలిసింది నాకు నేను పొరపాటు పొరబడ్డాను అని తెలిసింది, దాని పేరు ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వల్ల ఏమైంది? భయ విముక్తుడైపోయినాడు. అలా చూసుకోవాలి మేము జీవితంలో. ఇప్పుడు అన్నగారికి తమ్ముడిని చూస్తే భయం వేస్తుంది, వీడు నా ఆస్తి కొట్టేస్తాడేమో. లేకపోతే తమ్ముడికి అన్నగారిని చూస్తే భయం వేస్తుంది, నా ఆస్తి కొట్టేస్తాడేమో. అప్పుడు అతను ఆలోచించుకోవాలి, నేనెవరు, ఆస్తి అనగానేమి, ఈ ఆస్తి ఆయన కొట్టేయడం అంటే ఏమిటి, నేను పుచ్చేసుకోవడం అంటే ఏమిటి, ఆస్తి అంటే ఏమిటి, అక్కడ ఎకరం భూమి ఉంది, అది నేను పుచ్చుకుంటానా, అన్నగారు పుచ్చుకుంటారా, లేకపోతే ఎవరు పుచ్చుకోరా? ఎవరు పుచ్చుకోరు. అది అలాగే ఉంటుంది. మనం ఊరికే భ్రమ పడుతూ ఉన్నాం. భ్రమలు భయములతో మనం అనవసరంగా సతమతమవుతున్నాం. దీంట్లో పట్టుకొచ్చింది లేదు, పట్టుకెళ్ళేది లేదు. పోనీ వాడు తింటే తిన్న, ఇప్పుడు నాకు నా పూటకి భోజనం లేకుండా నేను ఏమైనా కష్టపడుతున్నానా? ఎందుకు నీ నాకు ఈ సంకుచిత దృష్టి? పోనీ తీసుకుంటే తీసుకొని, విశాల హృదయంతో మనం ఉండొచ్చు కదా. పోనీ వెళ్ళి అన్నయ్య నువ్వే తీసుకొని చెప్పచ్చు కదా. అలా అనుకున్నాడు అనుకోండి, వాడి బెంగ భయము అన్నీ ఏమైపోతాయి? పటాపంచలేకపోతాయి. ఆత్మ అక్కడ చేసేది కర్మే ఉండదు.
తెలుసుకోవడమే ఉంటుంది. లేకపోతే మీకు పాము చూసి భయం వేసింది కాబట్టి నాగమంత్రాన్ని జపిస్తూ కూర్చుంటారా? నాగమంత్రం జపిస్తూ కూర్చుంటే ఎన్నిసార్లు జపిస్తే ఆ పాము పోతుంది చెప్పండి. మీరు 1000 సార్లా 100000 సార్లా చెప్పండి. మీరు 1000000 సార్లు జపించినా పోదు అది. అక్కడ కావాల్సింది నాగమంత్రం కాదు. మంత్రం ఉన్న చోట మంత్రం, ఇది సందర్భం కాదు. ఇది అజ్ఞాన సందర్భం కనుక ఇక్కడ కావాల్సింది జ్ఞానము మాత్రమే. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోకపోవడం చేతనే మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు, ఈ సంసారంలో ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా చెప్తున్నాను నేను. మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావటం లేదు. నేను సతమతం అవుతున్నాను మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి. నాయనలారా, అమ్మల్లారా, అయ్యల్లారా, తెలుసుకోండి అయ్యా, మీ స్వరూపాన్ని మీరు పరికించక తెలియక అలాగే ఉండిపోవడం చేతనే మీరు ఈ సంసారంలో అనేక దుఃఖాలను అనుభవిస్తున్నారు. మీ సకల దుఃఖములకు ఒకే ఒక పరిహారం, విముక్తి ఉపాయం ఏమిటంటే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి. అంతకంటే మీరేమీ కొండలు ఎక్కర్లేదు, సముద్రాలు ఏదనక్కర్లేదు, ఉపవాసాలు చేయనక్కర్లేదు. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి, సరిపడుతుంది అది వారికి. ఎందువల్ల అంటే భేద ప్రత్యయ నివర్తకత్వేన కైవల్య ఫలావసానత్వాత్. ఎందుకంటే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నట్లయితే భేదబుద్ధి తొలగిపోతుంది. భేద ప్రత్యయ నివర్తకత్వేన ఆత్మజ్ఞానమునకు ఆ శక్తి గలదు. తన స్వరూపాన్ని తాను తెలుసుకుంటే వాడికి భేదబుద్ధి అనేది ఉండదు, భేదబుద్ధి పోతుంది. చాలా సరళంగా సహజంగా అందరి యందు ప్రేమభావమే కలుగుతుంది. వీడు పరాయి వాడు అనేది ఏది ఉండదు. ఫలానా వాడు పరాయి వాడు అనేది ఉండదు. అందరూ ఆత్మస్వరూపులే అని అనుభవానికి వస్తుంది. అప్పుడు ఇంకా మీకు మిత్రుడు శత్రువు అనే విభాగము ఉండదు, స్వపర అనే విభాగము ఉండదు. మీరు ఈ బెంగల నుండి, భయముల నుండి మీరు విముక్తులైపోతారు మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటే. కాబట్టి ఆత్మజ్ఞానం చాలాసార్లు కవర్ చేశాం మనం, ఊరికే గుర్తు చేయటం అయిపోయింది నేను చేసే పని. మీ స్వరూపమును మీరు తెలియటం అనగా ఏదైతే ప్రపంచము అనుభవానికి వస్తుందో, ప్రపంచం అనగానేమి మీరు చెప్పండి, ప్రపంచం అనగానేమి బయట ఉన్నదియా లేక మీకు అనుభవానికి వచ్చేదియా? అది ఉందో మానిందో మనకి తెలీదు. ఏది మనకు అనుభవానికి వస్తుందో దానికే ప్రపంచము అని పేరు. అవునా? అవునండి. అంత మాత్రం అర్థమైందా? ఏదైనా సరే మీకు అనుభవానికి రావాలంటే అది మీ జ్ఞానంలో విషయం అవ్వాలా అక్కర్లేదా? అవ్వాలి. మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకున్నప్పుడే అది మీకు సుఖాన్నైనా దుఃఖాన్నైనా ఇవ్వగలుగుతుంది. మీరు తెలుసుకోకపోతే మీరు తెలియనంత వరకు అది అసలు ఉన్నట్టే కాదు. అసలు అది ఉన్నట్టే కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని పాఠం వింటున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ అవి ఉన్నాయా? లేవు. పాఠమే ఉండదు. కాదండి, ఇప్పుడు మాకు గుర్తు వచ్చిందా? మరి మీకు గుర్తు వస్తేనే ఉంటుంది, లేకపోతే ఉండనే ఉండదు. కాబట్టి మీ జ్ఞానంలో విషయము కావాలి. మీ జ్ఞానంలో విషయము కానిది ఏది కూడా కేవల కల్పనయే తప్ప దాన్ని యథార్థం అనడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ సకల జగత్తును ప్రకాశింపజేసేటువంటి చైతన్యము, ఆ ఎరుక, అది మీ స్వరూపము. కాబట్టి మీరు ప్రకాశింపజేయాలి. ఇప్పుడు అక్కడ పిల్లి కూత కూస్తోంది, అది కూత అని మీరు ప్రకాశింపజేయాలి. అది పిల్లి అని మీరు ఊహ చేసి ప్రకాశింపజేయాలి. అప్పుడే అది పిల్లి కూత అవుతుంది. అంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎలాగంటే సినిమా తెర మీద 2 గంటలు బొమ్మలు చూస్తారు, మీరు దృశ్యములు ఎన్నో చూస్తారు, డ్యాన్సులు ఫైట్లు చూస్తారు. వాటన్నింటినీ ప్రకాశింపజేసే ఎరుక దీపము, అదియే యథార్థం. మిగిలినదంతా మీరు చూసేదంతా కల్పన, చూచుట మాత్రమే సత్యము, వినీదంతా కల్పన, వినుట మాత్రమే సత్యము.
తెలియబడేదంతా కల్పన, తెలియట మాత్రమే సత్యము. మీరు చూసుకోండి, సినిమాకి వెళ్ళొచ్చారు, ఇప్పుడు ఏది సత్యము? చూసిన సినిమా సత్యమా? మీరు సినిమా చూశారన్న మాట సత్యమా? తెలుస్తూనే ఉందిగా, మీరు సినిమా చూశారన్న మాటయే సత్యం, చూసిందంతా కల్పనే. కాబట్టి మీరు చూచుట, మీరు తెలియట, ఆ తెలివి అయి ఆ తెలివి మీ స్వరూపము. చూచుట అంటే తెలియటయే, అది మీ స్వరూపము. అది మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఈ స్వరూపంలో ప్రకాశించే సర్వము కల్పితము మాత్రమే. పాము ఎలాగైతే కల్పితమో, ఆ పాము మీ జ్ఞానము ఎందలి కల్పనారూపంగా ఉండింది, అంతే, యథార్థంగా లేదు. మీ భావనలో ఒక కల్పన రూపంగా మాత్రమే ఆ పాము ఉండేది. ఈ జగత్తు కూడా అట్టిదియే, అది మన జ్ఞానంలో ఒక కల్పన రూపంగా మాత్రమే ఉంటుంది తప్ప యథార్థంగా ఉండదు. మరి యథార్థంగా ఏది ఉంటుంది? ఆ జ్ఞానం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ విధముగా, కాబట్టి ఈ జగత్తు కేవలము ప్రతీతి. ఏది ప్రతీతియో అంటే, ఏది తెలుస్తూ ఉంటుందో, ఏది అనుభవానికి వస్తుందో, అంత మాత్రమే జగత్తు. అనుభవానికి ఏది వస్తుందో అంత మాత్రమే జగత్తు. అది అనుభవానికి వచ్చిందే తప్ప యథార్థముగా ఉన్నది కాదు. మరి యథార్థంగా ఉన్నది ఏమిటి? అన్ని అనుభవములకు మూలమునందుండే చైతన్యమే యథార్థముగా ఉన్నది. కాబట్టి ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగానే భేదబుద్ధి అంతా కూడా తొలగిపోతుంది. అంచేతనే ఆత్మస్వరూప జ్ఞానం గలవారికి వీడు అన్న, వీడు తమ్ముడు, వీడు నావాడు, వీడు పరాయి వాడు, వీడు మిత్రుడు, వీడు శత్రువు, వీడు ఉపకారి, వాడు అపకారి, ఇలాంటివి ఉండవు. ఇలాంటి ఆలోచనలే ఉండవు. అందరినీ ఆత్మరూపంగానే సమబుద్ధితో చూడగలుగుతారు. అంచేతనే ఆత్మస్వరూపం తెలిసిన మహాత్ములు శాంతముగా, విశ్రాంతిగా, సుఖంగా ఉంటారు. పనులవుతూనే ఉంటాయి, వాళ్ళు చేసే పనులేవో చేస్తూనే ఉంటారు, కానీ శాంతి సుఖము అవి మౌలికముగా కలిగి ఉంటారు. కాబట్టి ఆ భేదబుద్ధి పోవాల్సి ఉంటుంది. మీరు చూసుకోండి, భేదబుద్ధి పోవాలి. ఉదాహరణకి కోడలు అత్తగారిని కాకుండా అమ్మగారిని అందనుకోండి, అమ్మ అందనుకోండి, అత్త అనే మాట తీసేసి అమ్మ అందనుకోండి. నార్త్ ఇండియాలో అలా అంటారు. సపోజ్ అందనుకోండి, మాట వరుసకైనా అందనుకోండి. మన దగ్గర మాట వరుసకి కూడా అనరు. ఆ మాట అంటే ఏదో కొంపలు అంటుకుపోతాయంటే, అమ్మ ఏమిటి, అమ్మ అక్కడగా ఉంటా, మా ఊళ్ళో ఉంది అమ్మ, ఈవిడ అత్త. భేదబుద్ధి అంటారు దాన్ని. అమ్మాయే వయస్సు కదా, ఒకే వయస్సు, పెద్ద వయస్సు, తల్లి వంటిదియే, తల్లి వంటిదేమిటి, తల్లియే అని భేదబుద్ధి పోయిందనుకోండి, మొత్తం పరిస్థితులన్నీ చక్కబడిపోతాయా, చక్కబడిపోవాలి. కాబట్టి భేదబుద్ధియే సకల దుఃఖములకు మూలము. ఆ భేదబుద్ధిని తొలగించేది ఆత్మజ్ఞానము. ఎప్పుడైతే భేదబుద్ధి తొలగిపోతుందో మీకు కలిగే ఫలం ఏమిటో తెలుసిన? కైవల్య ఫల అవసానత్వాత్. కైవల్యం అనే ఫలంలోకి వెళ్ళిపోతారు. సినిమా చూసొచ్చారు, సినిమాలో ఎన్నెన్నెన్నో దృశ్యములు, ఎన్నెన్నో పదార్థములు, జడములు, చేతనములు, అవన్నీ చూశారు. సినిమా అయిపోయింది, సినిమా అయిపోయిన వెంటనే శుభం అని వేస్తాడు ఆ డైరెక్టర్. పూర్వం వాళ్ళు అలా వేసేవారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. శుభం అని వేస్తాడు అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, ఇంతవరకు మీరు చూసిన ఈ బాహుళ్యము, ఈ అనేకము అంతా కల్పితమే, నువ్వు మాత్రమే సత్యము, వెళ్ళింటికి పోయి రెండు మెతుకులు తిని విశ్రాంతి తీసుకో అని అర్థం దానికి. ఇంకా వెళ్ళు. ఇప్పుడు ఏది సత్యము? నేను మాత్రమే సత్యము. నేను, నా అద్దె సైకిలు, కడుపులో ఆకలి, దూరంగా ఇల్లు, ఇంతే. ఇంకా అక్కడ చూసిన దృశ్యములన్నీ పోయాయి. సినిమా హాల్లోంచి బయటకు వస్తుంటే ఏది సత్యము? నేను సత్యము. సినిమాకి ముందు ఎవరున్నారు? నేనున్నాను. సినిమాలో ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. సినిమా అయిపోయిన తర్వాత ఎవరు ఉన్నారు? నేనున్నాను.
ఈ సత్యం తెలుసుకోకపోతే అదంతా సత్యం అనిపిస్తుంది. ఈ సత్యాన్ని గుర్తిస్తే ఏది మిగిలింది? నేను మాత్రమే మిగిలింది. మీరు చూసుకోండి, మీరు జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఏదో 10 ఏటో 20 ఏటో ఎప్పుడప్పుడు ప్రారంభించారు కదా తెలివితేటలు వచ్చి. జీవితం ప్రారంభానికి ముందు ఎవరున్నారు? నేనున్నాను. ఇంకా జీవితం అయిపోవచ్చింది, ఇంకెంతో లేదంటో కాలం పట్టదు. జీవితం అయిపోయి క్షణంలో ఎవరున్నారు? నేనున్నాను. ఈ మధ్యలో సినిమాలాగా వచ్చిన కొడుకులు, కోడళ్ళు, అత్తలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఈ సినిమా అంతా ఏమైంది? ఆఖరి సీన్లో ఉంది ఆ సినిమా. ఇప్పుడు శుభం, గుడ్ బై, అదంతా సినిమా. నేను మాత్రమే సత్యం. దీన్ని కైవల్య ఫల అవసానత్వాత్, జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా కైవల్యం అనే ఫలంలోకి తీసుకుపోతుంది. జ్ఞానం అనేది కైవల్యం అనే ఫలంలోకి తీసుకుపోతుంది. సమాజంలో ఏమైపోయిందంటే లోతైన వేదాంత విషయాలను చర్చించేటువంటి అలవాటు పోయింది సమాజంలో. సూక్ష్మమైన వేదాంత విషయాలను ప్రస్తావించటము, జనులను ఆలోచింపజేయటము, ఇదంతా మన వాళ్ళు మానేశారు. మానేసి ఏవో ఫార్ములాలు అందజేసి జనుల్ని శిష్యులుగా చేసేసుకుని తమ పబ్బం గడుపుకుందామనే ప్రయత్నమే తప్ప, వాళ్ళకి ఏదో కొంత విజ్ఞానాన్ని అందజేస్తే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకుంటారు అనే ప్రేమ లోపించడం చేత సూక్ష్మమైన వేదాంత విషయాలను చెప్పే పరిస్థితి లేనేలేదు. స్థూలమైనవే చెప్పకపోతే ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనవి ఏం చెప్తారు? నేను మీకు ఒక సూక్ష్మమైన విషయం చెప్తాను, మీరు ఆలోచించండి. మీ ఆలోచనకి అది అందిందంటే మీరు కృతార్థులు, నా ప్రయత్నం సఫలమైనందుకు నేను కృతార్థుడను. ఒకవేళ మీ ఆలోచనకి అందలేదనుకోండి, పోలండి, చింత చేయకండి. ఇంకో అరగంట పోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకున్న తర్వాత ఓకే. మీరు ఆలోచించండి, ఏదైనా సరే మీరు మొదలుపెట్టినప్పుడే ఉంటుంది కదా, మీరు మొదలుపెట్టకపోతే ఉండదు కదా. ఏదైనా ఎనీథింగ్ ఒక మంచి మాట కానీ, ఒక కలహం కానీ, ఒక ప్రేమ కానీ, ఒక మధురమైన సంభాషణ కానీ, ఎనీ చూచుట కానీ, వినుట కానీ, ఆస్వాదించుట కానీ, ఎనీ బ్లెస్డ్ థింగ్, ఎనీథింగ్ మీరు మొదలు పెడితే ఉంటుంది, లేకపోతే ఉండదు. అవునా? మీరు మొదలు పెట్టాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, మొదలుపెట్టింది అయిపోతుంది, అంతమవుతుంది, అవసానానికి చేరుతుంది. ఏమండి, మీరేం చేస్తారంటే, మీరు చేసే పొరపాటు, మీరంటే మిమ్మల్ని పట్టుకుని నేను ఏదో నిందిస్తున్నానని అనుకోకండి సుమా, అది ఊరికే అదొక బోధించే పద్ధతి. మనం చేసే పొరపాటు ఏమిటంటే, ఒకటి నేను మొదలుపెట్టాను అది అయిపోయింది అని గుర్తించం మనం. అదేదో వచ్చింది పోయిందని దాన్ని లోతు పరిశీలన ఉండదు. నేను మొదలుపెట్టాను దీనిని, అది ఇప్పుడు అంతమైనది, నెంబర్ వన్. అది మంచి అవగాహన. ఇప్పుడు కలహం వచ్చిందనుకోండి, కలహం వచ్చిందా మీరు మొదలుపెట్టారా? మీరు మొదలుపెట్టారు, అవునా? మిత్రుడు కలిశాడు, ఆ మిత్రుడు కలిశాడు అనే అనుభవాన్ని మీరు మొదలుపెట్టారా? అది వచ్చిందా? అది వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది, మీరు మొదలు పెట్టాలి. వాడెవడో వచ్చాడు, వాడు నా మిత్రుడని మీరు అనాలి, అప్పుడే అనుభవం మొదలవుతుంది. అనుభవం ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, మీరు మొదలు పెట్టాలి, అవునా? ఇప్పుడు దేవుడు పూజని మీరు మొదలు పెడితే ఉంది దేవుడి పూజ, లేకపోతే లేనే లేదు. ఏదైనా సరే మీరు మొదలు పెట్టాలి, నెంబర్ వన్. అంటే మీ జ్ఞానంలో విషయం అవ్వాలని. నెంబర్ టూ, మొదలుపెట్టింది ప్రతిదీ అంతమవుతుంది. ఏదైనా సరే, మంచి అయినా సరే, చెడైనా సరే, ఏది మొదలుపెట్టారో అది అంతమవుతుంది. ఓకే, కోర్టు కేసులు తప్ప కాదు, అవి కూడా అంతమవుతాయి. కోర్టులో అంతం కాకపోవచ్చు, మొత్తానికి అవి కూడా అంతమవుతాయి. అవునా? రెండు.
మూడు. ఇది మూడో దానికోసం నేను బిల్డప్ ఇచ్చాను మీకు. అసలు నేను చెప్పదలుచుకున్నది మూడోదే, దానికోసం బిల్డప్ అది. ఒకటి అంతమైనప్పుడు మన హడావిడి ఇంకొక దాన్ని మొదలుపెట్టడం హడావిడిలో ఉంటాం మనం. ఆ హడావిడిని ప్రక్కన పెట్టి ఏదైనా సరే అంతమైనప్పుడు అవసానంలో ఏముంటుంది, ఎనీథింగ్ వెన్ ఇట్ ఎండ్స్ వేర్ ఇట్ ఎండ్స్ ఇన్ విచ్ డస్ ఇట్ ఎండ్, దేని యందు అది అవసానమవుతుంది. నది ప్రవహిస్తూ 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 దేని యందు అవసానమవుతుంది, సముద్రమునందు అవసానమవుతుంది. పొగలు ప్రకాశించి 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 దేని యందు అవసానమవుతుంది, రాత్రి. రాత్రి చీకటి ఉండి 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 దేని యందు అవసానమవుతుంది, పొగలునందు. మీరు ఒకటి మొదలుపెట్టారు చేస్తున్నారు, మొదలుపెట్టారు పెట్టారు పెట్టారు చేస్తున్నారు చేస్తున్నారు, అంతమవుతుంది. దేని యందు అంతమవుతుంది, మీ స్వరూపమునందు అంతమవుతుంది. అది అంతమైనప్పుడు బ్రహ్మ తప్పింకే ఉండదు, మీరు బ్రహ్మీభూతులై ఉంటారు. ఇంకోటి మొదలవుతుంది, మళ్ళీ జీవుడు అయిపోతారు మీరు. ఇంకోటి మొదలుపెట్టినప్పుడు నేను ఫలానా అనేదో మొదలు పెడతాను, మళ్ళీ జీవుడు అయిపోయారు. ఒకటి అంతమై రెండవది ఇంకా మొదలు పెట్టడానికి ముందు మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో వాట్ ఆర్ యూ, ఎప్పుడైనా అసలు ఆలోచన చేశారా మీరు? ఇది ఆలోచించండి. మీరు భోజనం చేస్తున్నారు, భోజనం అంతమవుతుందా? అంతమైపోయిన మరుక్షణం మీరు వెంటనే తాంబూలం అని ఇంకోటి మొదలు పెడతారు. అరే ఏదో చేతులు కొట్టుకోవాలి, ఏదో ఒకటి ఇంకోటి మొదలు పెట్టాలి. ఆ ఇంకోటి మొదలు పెట్టడానికి ముందు ఏమున్నది, ఏమున్నదేమిటి, నేనున్నాను. ఆ నేనేమిటి, ఆ నేనేమిటి, బ్రహ్మ. చూసుకోండి, మీరు ఆలోచించుకోండి. ఒక ఆలోచన మొదలుపెట్టి అది పూర్తయ్యాక ఇంకో కొత్త ఆలోచన మొదలుపెట్టే ముందు ఇన్ దట్ గ్యాప్ వాట్ ఆర్ యూ, మీరు బ్రహ్మస్వరూపులు. అంచేతనే ఇప్పుడు మీకు భయం వేసింది, భయం పోయింది, అది పాము అనే భయం పోయింది. ఇంకో ఒకటేదో మొదలవుతుంది తర్వాత, అది మొదలు కాకముందు వాట్ ఆర్ యూ, అభయం వై జనక ప్రాప్తోసి. మీరు అభయస్వరూపులుగా ఉంటారు, భయరహితులుగా ఉంటారు. ఏదో కోరిక మొదలవుతుంది, అది అంతమవుతుంది. అది అంతమైన తర్వాత ఇంకో కోరిక పుట్టి ముందు వాట్ ఆర్ యూ, మీరు అకామ ఆత్మస్వరూపులుగా ఉంటారు. మీరు చూసుకోండి, ఎప్పటికప్పుడు మీరు అంచనా వేసి చూసుకోండి. ఒకటి, వెనెవర్ ఎనీథింగ్ ఎండ్స్, నేను కొన్ని ఎండింగ్లు చెప్తాను, మీరు అభ్యాసం చేయండి. కులము కల్పితము దాన్ని నేను పట్టుకోవడం అనవసరము, ఏదో అలాగా ప్రవాహ రూపంగా వచ్చింది, గతానుగతికంగా ఏదో ఫ్యామిలీ సొసైటీలో వచ్చింది, అది అది ఇంపార్టెంట్ కాదు, దాన్ని తీసి పక్కన పెట్టు. ఇప్పుడేముందో చెప్పండి, అర్థమైందా మీకు? ఏముంది, బ్రహ్మ ఉందండి. ఇంకోటి మొదలైన తర్వాత బ్రహ్మ పోతుంది. అర్థమైందా మీకు? అత్యంత సూక్ష్మమైన విషయం అని అంగీకరిస్తారా, అంగీకరించారా? అంచేతనే బ్రహ్మ అనే జ్ఞానము అది వర్తమానంలో కలిగేది తప్ప భవిష్యత్తులో కలిగేది కాదు అది. కాబట్టి ఆత్మజ్ఞానము కైవల్య ఫల అవసానము. మీ ఆ భ్రమ తొలగి, భేదబుద్ధి తొలగిపోయిన వెంటనే భేద ప్రత్యయ నివర్తకత్వేన మీరు ఎక్కడికి వెళ్తూ ఏదైనా పోయింది అంటే, ఏదైనా తొలగిపోయింది అంటే, ఇట్ ఇట్ రిజాల్వ్స్ ఇన్ సంథింగ్. నది లేదు ఇంకా అంటే అర్థం ఏంటండి, శూన్యమనా? కాదు, నది సముద్రంలో విలీనమైనది. గ్లాసులో నీళ్లు ఉన్నాయి, ఇలా పోస్తున్నారు, అయిపోయాయి, నీళ్లు లేవు. నీళ్లు లేవు కాదు, నీళ్లు మట్టిలో విలీనమైపోయినాయి. అలాగే ఏదో ఒకటి మొదలుపెట్టారు, అది అంతమైపోయింది. ఎక్కడంతమవుతుంది? స్వరూపంలో విలీనమైపోతుంది.
కొత్తది మొదలయ్యే లోపల మీ స్వరూపాన్ని మీరు పరికించుకుంటే మీరు పూర్ణ బ్రహ్మస్వరూపులే ఉంటారు. మీ బ్రహ్మత్వాన్ని మీరు విస్మరించి సంసారులుగా ఉంటున్నారు తప్ప మరొకటి కాదు. అదే ఆ వాక్యానికి అర్థం. కైవల్య ఫలావసానత్వాత్. గీతా భాష్యం చాలా కఠినమైనది. పండితులు కూడా తెలుసుని అనుకుని మోసపోతారు. ఇంకా వివరిస్తున్నారు చూడండి, భేదబుద్ధిని పొలగించాలన్నారు కదా. ఏమిటి అసలు భేదబుద్ధి ఎలా ఉంటుంది? క్రియాకారక ఫల భేద బుద్ధి అవిద్యయా ఆత్మని నిత్య ప్రవృత్త. అది మనం ఇలా మన బతుకంతా ఇలాగే ఉంటుంది. ఏదో క్రియ ఏదో చేయాలి, అది అయిన తర్వాత మరొకటి, అది అయిన తర్వాత మరొకటి, అది అయిన తర్వాత మరొకటి. ఎప్పుడు మొదలెట్టారండి ఇది? 10వ ఏట మొదలుపెట్టారా, 12వ ఏట మొదలుపెట్టారా? మీరు తిరగబడి నన్ను అడిగారనుకోండి, నేను 9వ ఏటప్పుడు మొదలుపెట్టాను. అది ఇప్పటి వరకు అలాగా ప్రవాహం వస్తూనే ఉంది. ఒక పని అది అయిన తర్వాత మరొకటి, అది అయిన తర్వాత మరొకటి, అది అయిన తర్వాత మరొకటి, అది అయిన తర్వాత మరొకటి. బతుకంతా క్రియే. క్రియకి క్రియకి మధ్యనే ఉందో వీడు చూసుకోడు. మొదలుపెట్టిన క్రియ అంతమవుతుంది కదా, ఇంకో కొత్త క్రియ మొదలవుతుంది. ఈ మధ్యలో ఏముంది? నేను ఏమిటా నేను? అది చూసుకోడు. క్రియ క్రియల్లో పోతూ ఉంటాడు. క్రియ అనగానే కారకములు ఉంటాయి, క్రియ అనగానే కారకములు ఉంటాయి. ఇది ఎలాగంటే, ఏదైనా కుర్చీలో కూర్చుని ఉన్నాను విశ్రాంతిగా, ఏదైనా నిద్ర వస్తుందా అని అనిపిస్తోంది. ఇంతట్లోకి ఏదో పనిగా గుర్తుకొచ్చింది, పని గుర్తుకొచ్చింది, ఏదో పని ఉంది అని గుర్తుకొచ్చింది క్రియ. వెంటనే కుర్చీలో కూర్చుని గురుగుబట్లు పడతాను, నేను ఇంక పడను, లేస్తాను. కారకములు ఏమిటి? అదిగో అక్కడ బ్యాంకుకి వెళ్ళాలి. ఏమిటి కారకము? నడక కారకము. కాగితాలు పట్టుకుని వెళ్ళాలి, వాడికి వాడుకో చూపించాలి, వాడు మన అనుగ్రహించాలి. అంత డబ్బు మందే అయినా వాళ్ళు అనుగ్రహించాలి. ఈజ్ బ్యాంక్ పీపుల్. మన డబ్బుతోటి మనల్ని కొడతారు కొట్టారు, వాట్ ఎవర్. వాళ్ళ డబ్బు మందే వాళ్ళు అనుగ్రహించాలి. చూడండి ఎన్ని కారకములు వచ్చాయో. ఫలము, దానికి ఏదో ఫలం ఉంది. క్రియ, క్రియ నిండా కారకములే, దాని పొట్ట నిండా కారకములే. కారకములు అంటే ఏమిటో తెలిసిన క్రియా సాధనములు, క్రియ నిర్వర్తించడానికి అవసరమైన సాధనములు. మొట్టమొదటి సాధనం ఏమిటి? నేను కర్తను. అది మొట్టమొదటి సాధనం కదండి. కాగితములు కర్మ, చేతికి డబ్బులు వచ్చుట ఫలము. ఆఫీసర్ గారు మన ఎందు దయవుంచి సంతకము పెట్టుట కారణము. ఆ దేవతలు మన అనుగ్రహించుట, లేకపోతే ఆయన సంతకం పెట్టడం. సంప్రదానము, దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళమంటారు. బయటికి వెళ్ళి పని అవ్వాలంటే, బ్యాంకులో ముఖ్యంగా పని అవ్వాలంటే దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి. సంప్రదానము, ఇది కారణం. ఇవన్నీ వేరు వేరుగా ఉంటాయి. ఫలము, అది వేరే. ఇది భేదబుద్ధి. అవునండి, భేదబుద్ధి కదా. ఈ భేదబుద్ధితోటి మనము బ్రతుకంతా దీంతో బ్రతుకుతున్నాం. అవునండి. ఇప్పుడు కర్త ఎవరు? నేను. కర్మ ఎవరికి? ఎవరి కర్మ? నా కర్మ. సాధనము ఎవరిది? నాది. మొత్తం ఈ భేద ఫలం ఎవరికి? నాకు. మొత్తం ఈ భేదమంతా కూడా నేను చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీరు గమనించారా? ఈ భేదము ఇప్పుడు నా చొక్క, నా తలకాయి, నా చేతులు, నా కాళ్ళు, నా వాక్కు, నా మాటలు, నా జేబు, నా పెన్ను, నా పర్సు, ఈ మొత్తం భేదం ఎంత ఉందో చూడండి. ఈ భేదమంతా నేను చుట్టూ పరిభ్రమిస్తోంది. మీరు చూసారు, ఆ నేను తీసేస్తే ఈ భేదమంతా ఏమవుతుంది? ఉండనే ఉండదు. నేను, నా భార్య, నా కొడుకు, నా వంశం, నా కులం, నా గోత్రం, నా బ్యాంక్ బ్యాలెన్సు, నా ఆస్తి, నా మనవడు, నా కొడుకు, నా కూతురు, నేను చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మీరు తెచ్చుకొచ్చారా ఈ లోకంలోకి వచ్చేప్పుడు, లేకపోతే ఉత్తి నేనుతో వచ్చారా? ఉత్తి నేనుతో వచ్చారు. వెళ్ళిపోయేప్పుడు
ఉత్తి నేను వెళ్ళిపోతుందా లేదా ఇవన్నీ పట్టుకుపోతుందా? మరి ఈ మధ్యలో పెట్టుకున్నవన్నీ కూడా అజ్ఞానం చేత కల్పించబడిన భావజాలము తప్ప వేరొకటే ఏమీ కాదు. ఏమండి, నా కొడుకు అంటాడు. ఈ నా కొడుకు అన్నది తప్పని ఎప్పుడు తెలుస్తుందో తెలిసినా, ఆ కొడుకు మొట్టిగా వేసి ఒక ఎదురు దెబ్బ కొట్టినప్పుడు తెలుస్తుంది. ముందే తెలుసుకోవచ్చు, తెలివితేటలుంటే ముందే తెలుసుకోవచ్చు. అదే బాడ ఆ కొడుకు వీడికి ఏదో మనసుకి ఖేదం కలిగించేట్లా ఓ మాట్లాడమో ఓ పని చేయటమో చేసే వరకు ఆగనక్కర్లేదు. అంతవరకు ఆగి ఆ దుఃఖాన్నంతనే అనుభవించి ఆ కష్టమంతా పడి ఆ దుఃఖాన్ని అనుభవించి అప్పుడు భజగోవిందం చదివి అబోహో అలాగా అనుకోవడం అక్కర్లు ముందే తెలుసుకోవచ్చు. మానవులు అలాగే ఉంటారు. ఈ మొత్తం అంతా కూడా తన స్వరూపమునందు అజ్ఞానముచే కల్పించబడినది. ఈ భేదబుద్ధి అంతా కూడా అజ్ఞానముచే స్వరూపమునందు కల్పించబడినది. ఇది అలా ప్రవాహనిత్య, నిత్య అంటే ప్రవాహం, ప్రవాహనిత్యత్వం, టైమ్లెస్ కాదు, నిత్య ప్రవృత్త, ప్రవాహ రూపంగా బ్రతుకున్నంతకాలము అలా మనతో పాటుగా అది ప్రవహిస్తూనే ఉంది. అర్థమవుతోందండి పాఠం? లోతైన విచారం అనే అభిప్రాయం కలుగుతోందా? లేకపోతే ఈయన మనం పట్టుకుని సాయంకాలం ఈయన మనల్ని ప్రాణం తీస్తున్నాడు అన్నట్టుగా ఉందా? లోతైన విచారం అని తెలుస్తుందా? ఇది అవసరం అయ్యి లేకపోతే ఏదైనా పురాణం చెప్పమంటారు, శివపురాణం చెప్పమంటారా? పోను దీన్ని పక్కన పెట్టు. నిత్య ప్రవృత్త ప్రవాహ రూపంగా అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే భాష్యకారులు అభినయం చేసి చూపిస్తున్నారు. అభినయం మమ కర్మ అహం కర్త అముష్మై ఫలాయ ఇదం కర్మ కరిష్యామి ఇతీయమ విద్య. ఇది అజ్ఞానం చేత ఈ ప్రవాహం వస్తుంది అన్నారు కదా. ఏమిటండి అజ్ఞానం? ఇదే అజ్ఞానం. ఏమిటి? మమ కర్మ, నేను ఈ పని చెయ్యాలి, స్వర్గానికి వెళ్ళాలి. అముష్మయ అంటున్నారు కదా, అముష్మయ అంటే స్వర్గఫలం. స్వర్గాన్ని కోరి నేను స్వర్గానికి పోవాలి, అందుకోసం ఈ కర్మను చేయాలి. ఎవడు చేయాలి? నేనే అహంకర్త, నేనే చేయాలి. ఈ స్వర్గం అనే ఫలము కొరకు ఈ కర్మని నేను చేసుకుంటాను. ఇదం కర్మ కరిష్యామి. ఇదండి అవిద్య. ఈ అవిద్య, ఈ అవిద్య అనాదికాల ప్రవృత్త. ఇది ఎప్పుడు మొదలైంది అని అడిగారు. ఎప్పుడు మొదలైందంటే ఇందాక చెప్పారుగా ఎప్పుడు మొదలైంది. 9వ 10వ మొదలైంది. అంతకుముందు లేదా? అంతకుముందు లేకుంటే మొదలవ్వదు. ఇప్పుడు త్రియంబక్ దగ్గర గోదావరి మొదలైంది. నాసికా త్రియంబక్ దగ్గర గోదావరి మొదలైంది. ఎక్కడ మొదలైందంటారు? అక్కడికి వెళ్తే ఆ త్రియంబక కొండపైకి వెళ్తే చిన్న ధార అక్కడ మొదలైంది. అక్కడ మొదలైంది, ఆ పాయింట్ దగ్గర మొదలైంది. చూడొచ్చు మీరు, నెత్తిమీద నీళ్లు చల్లుకుంటారు కూడా మంచిది. అంతకుముందు ఉందంటారా లేదంటారా? ఉండాలి. మనకి కనపడి ఇక్కడ మొదలైంది. అంతకుముందు ఉండాలంటారా లేకుండా లేకుండా అభావం నుంచి శూన్యం నుంచి మొదలవుతుందా? అంతకుముందు ఉండాలి. ప్రవాహం ఎప్పుడు కూడా అంతకుముందు ఉండాలి. ఎక్కడ ఉండుంటుంది? ఆ కొండ మీద పైన చెట్ల ఆకుల మీద బిందువుల రూపంగా ఉంటుంది. ఆ బిందువులు పడి 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 భూమిలోకి, ఆ కొండ రాళ్లలోకి, మట్టిలోకి ఇంకి అది అలాగా ప్రవహించి ఇక్కడ ధార పడుతుంది. అప్పుడు అంతకుముందు చెట్ల ఆకుల మీద బిందువుల రూపంగా ఉండి ఉండాలి. మరి ఆ బిందువులు అక్కడ మొదలయ్యా పోతే అవి అక్కడ మొదలు కాలేదు. అంతకుముందు అవి మేఘమునందు బిందువుల రూపంగా ఉన్నాయి. అల్ప స్మాల్ డ్రాప్లెట్స్ రూపంగా ఉండి ఆ మేఘము వర్షించినప్పుడు అక్కడ పడ్డాయి. కాబట్టి అది వెనక, దానికి ఎలా వెనక వెనక ఏదో ఉంటుంది. శూన్యం నుంచి ఏది రాదు. అలాగే 9వ 8 ఈ కర్మ ప్రవాహం మొదలైంది అంటే అది అంతకుముందు ఉండి ఉండాలి. కనపడకపోవచ్చు, ఉండి ఉండాలి. అంటే పూర్వజన్మ నుంచి ఈ జన్మలోకి, ఈ జన్మలోంచి మళ్ళీ జన్మలోకి అలా పోతూనే ఉంటుందని. అది ఎప్పుడు మొదలైంది? ఈ మొదలేమీ లేదు, మొదలేముండదు.
ఈ మొదలనేది మీరు గోదావరికి మొదలు చెప్పండి, మీకు గోదావరికి మొదలే ఉండదు. మేఘంలోకి ఇంకో చోట నుంచి వచ్చింది, ఆ ఇంకో చోటకి ఇంకో చోట నుంచి వచ్చింది, ఆ ఇంకో చోటకి ఇంకో చోట నుంచి వచ్చింది. దీనికి ఆది ఉండదు. ఆది ఉండదు అంటే అర్థం ఆదిని మీరు ఇదమిత్తంగా నిర్ధారించి చెప్పలేరు. అనాది కాల ప్రవృత్త అంటే అనిర్ధారిత కాల ప్రవృత్త అని అర్థం. అసలు కాలం అనేదే లేని తత్వం నుంచి వచ్చింది. కాలం మొదలయ్యాక ఇది కాలంలో మొదలయ్యింది. అసలు కాలం అనేదే పుట్టింది మొత్తానికి అనాది కాలం నుంచి. ఈ అజ్ఞానం ఇలాగ వస్తూనే ఉన్నది. చూడండి, చీకటి ఉంది, గుహలో చీకటి ఉంది. ఎప్పటి నుంచి ఉందంటే ఏమో ఎప్పటి నుంచి ఉందో, కోటి సంవత్సరాల నుంచి ఉండి ఉండొచ్చు, లేదా 10 కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఉండి ఉండొచ్చు. కానీ మళ్ళీ దాన్ని పోగొట్టడానికి అంత టైం పట్టదు. చిన్న అగ్గిపుల్ల వేస్తే 10 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న చీకటి కూడా పోతుంది, వెంటనే పోతుంది. ఎంత టైంలో పోతుంది? వెంటనే పోతుంది. టైం పట్టదు పోవడానికి. ప్రవాహంలో టైం ఉంది తప్ప పోవడానికి టైం లేదు. కాబట్టి మీరు తెలుసుకుంటే, మీ బ్రహ్మత్వాన్ని మీరు తెలుసుకుంటే, ఈ అవిద్య ఇప్పుడే పోతుంది. దానికే శరణాగతి అని పేరు. నేను చేస్తున్నది ఏమీ లేదు. రైల్లో కూర్చున్నాను. మీరు పరిగెడుతున్నారా, లేకపోతే మీరు కూర్చుని విశ్రాంతిగా ఉన్నారా? మన తెలివితేటలు ఎలా ఉంటాయో చెప్పంటారా? వీడు విజయవాడ వెళ్ళాడు, రైలు ఎక్కాడు. ఆ రైలు పెట్టే లోపల ఊరికే కంగారు పడిపోతున్నాడు. కాలు కాలిన పిల్లి వలే ఇట్నించటు అట్నించడు, అట్నించటు ఇట్నించడు. ఎందుకురా అలా కంగారు పడతావు, విశ్రాంతిగా ఉండరా అంటే, అలా విశ్రాంతి ఎక్కడ కుదురుతున్నాయో, నాకు విజయవాడలో పని ఉంది అంటే. విజయవాడలో పని ఉండి ఇక్కడ ఊరికే ఇటు అటు గెంతులు వేస్తే విజయవాడ వస్తుందా? నువ్వు పని విజయవాడ పని చూసుకోవచ్చు, నువ్వు విశ్రాంతిగా ఉండవు, హాయిగా రిలాక్స్ అవ్వు. ఇంకా అసలు విజయవాడ అంటూ ఏమీ లేదు, అసలు జీవితమే అంతమైపోయింది అన్నట్టుగా కూర్చొని రిలాక్స్ అవ్వు. ఈ రైలు విజయవాడ వెళ్తుందో మాందుందో వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు. బాగుందా ఈ పద్ధతి? ఇప్పుడు అమెరికా వెళ్ళి విమానంలో కూర్చున్నాను. అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇన్ని పాఠాలు చెప్పాలి, అన్ని పాఠాలు చెప్పాలి, ఈ పాఠాలు ఎలా ఉంటాయో వాళ్ళు సరిగ్గా వింటారో అంటే, ఇవన్నీ ఎందుకండి? విశ్రాంతిగా ఉండండి. వెళ్ళినప్పుడు చూద్దాం. ఇది అమెరికా వెళ్లకుండా సముద్రంలోకి వెళ్ళిందనుకోండి, ఏ పాఠమో చెప్పక్కర్లేదు. హూ నోస్, ఎంత బాగుందో చూడండి. శరణాగతి, ఈ శరణాగతి తెలియక అహంకర్త మమ ఫలం, ఈ అవిద్య అలా ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. అంచేతనే మీకు నేను సూక్ష్మమైన విషయం చెప్పాను. ఒకటి మొదలుపెట్టింది పూర్తయినప్పుడు, అట్ ఎవరీ ఎండింగ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఎండ్ అయింది, అయిపోయింది. అయిపోయినప్పుడు ఏముంది? కొత్తది మొదలని చెప్పకూడదు. కొత్తది మొదలైతే మళ్ళీ కర్మ మొదలైంది. ఈ మొదలుపెట్టింది అయిపోయింది కదా, ఇప్పుడు ఏముంది? ఏముందో చూసుకోండి. ఏముంటుంది? నేను. ఆ నేను ఎలా ఉంది? బ్రహ్మ. మళ్ళీ ఇంకో పని గుర్తుకొస్తుంది, మళ్ళీ కర్త అవుతాడు. కర్త అయ్యంటే మళ్ళీ జీవుడైపోయాడు. జీవత్వం కల్పితం, ఆలోచించండి. అస్య అవిద్యాయా నివర్తకం. అయితే బాగానే ఉంది, అనాది కాలం నుంచి అవిద్య వస్తోంది కదా, ఈ అజ్ఞానం వస్తోంది కదా, ఈ అజ్ఞానాన్ని ఎలా పోగొట్టడం? ఈ అజ్ఞానానికి వేర్వేరు మహాత్ములు వేర్వేరు పేర్లు పెట్టారు. ఈ అజ్ఞానాన్ని బుద్ధ భగవానుడు దుఃఖం అన్నాడు. సర్వం దుఃఖం, ఆయన అజ్ఞానాన్ని దుఃఖశబ్దంతో నిర్వచించినాడు. క్రీస్తు మహాశయుడు ఒరిజినల్ సిన్ అన్నాడు. దీన్ని ఒరిజినల్ సిన్, ఈ అజ్ఞానం. దీన్ని వేదాంతులు అవిద్య అన్నారు. ఇది అల్లాది నుంచి వస్తుంది, పోగొట్టచ్చు. ఇది ఎప్పుడు మొదలైందో చెప్పండి అంటే నేను చెప్పలేను, కానీ ఎవడూ చెప్పలేడు. శంకరులే అనాది నుంచి వస్తుందంటే, అనాది అంటే ఆది లేని, ఆది తెలియనిది అని అర్థం. ఆది ఉండాలంటే తెలియాలండి, ఆది తెలియనిది అని అర్థం. శంకరులే దీని ఆది మొదలు ఎక్కడుందో తెలియదు అంటుంటే నేనేం చెప్తాను?
అది ఎప్పటి నుంచో వస్తుంది. కానీ పోగొట్టడం తేలిక. త్రాడు చూసి పామని మనిషి ఎప్పుడు భ్రమ ఎప్పటి నుంచి భ్రమ పడుతున్నాడు చెప్పండి. 100 ఏళ్ల క్రితమా, 1000 ఏళ్ల క్రితమా, 100,000 ఏళ్ల క్రితమా, ఎప్పటి నుంచి? ఇదో భ్రమ పోగొట్టడం మటుకు ఈ క్షణంలో మీరు పోగొట్టచ్చు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. ఈ అవిద్యని పోగొట్టగలుగుతామా? ఎస్. ఏది పోగొడుతుందండి అవిద్యని? ఏది పోగొడుతుందండి? తన గురించి తాను తెలుసుకుంటే పోతుంది. అయమహమస్మి, అది మరి అయమహమస్మి, నేను ఈ పని చేస్తున్నాను అని మీరు అనుకున్నారు, మొదలుపెట్టారు, చేసేసారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత నౌ వాట్, నౌ వాట్ అయమహమస్మి. ఇంకో పని మొదలు పెట్టడం, జనులు అలాగే ఉంటారు, మరి ఏం చెప్తాం. దీనికే టెన్షన్ అనో స్ట్రెస్ అనో, ఎప్పుడూ టెన్షన్ అయ్యేవాడికి, ఎందుకంటే విశ్రాంతి ఎదుగన. ఇంకోటి మొదలు పెట్టాలి, ఇంకో పని, పని పనే జీవితం అనుకుంటారు. అసలు పని స్వరూపంలో భాగమే కాదు అని ఎప్పుడు తెలుసుకుంటారు? పని అవుతూ ఉంటుంది, మనం చెయ్యం, పని అవుతూ ఉంటుంది. ఇప్పుడు 7:30 అయింది, మీరందరూ కలిపి ఆ కాలాన్ని తోసి 7:30 పట్టుకొచ్చారా? లేకపోతే అదే వచ్చిందా? అదే వచ్చింది కదా. గాలిని మీరు ఇలాగ తోస్తున్నారా? లేకపోతే అదే కొడుతుందా? కాబట్టి అయమహమస్మి అని అనుకోండి, మీ కేసు మీరు చూసుకోండి. అయమహమస్మి ఇదో మెడిటేషన్. ఈ మధ్య నేను ఈ మెడిటేషన్ని బాగా పట్టుకున్నా. చాలామంది నాతో చెప్పారు, మీరు ఈ మెడిటేషన్ చాలా బాగుందండో అని చెప్పారు. అవునయ్యా, మరి స్వరూపం అంటే మరి బాగానే ఉంటుంది, లడ్డు తీయగానే ఉంటుంది, మరి ఇంకెలా ఉంటుంది? స్వరూపం అంటే బాగానే ఉంటుంది. అయమహం మీరు అనుకుని చూడండి, ఒక్కసారి కళ్ళు మూసుకుని అయమహం అస్మి, ఇదిగో ఈ నేను ఉన్నాను, ఈ నేను అంటే నన్ను నేనే, నాకు నేనే చూపించుకుంటున్నాను, ఈ నేను ఉన్నాను, అయమహమస్మి, ఈ నేను ఉన్నాను. ఇప్పుడు కళ్ళు తెరవండి. మీకు అనుభవానికి వచ్చిన నేను, దానికి కులం కానీ వర్ణం కానీ వర్గం కానీ ఏమైనా ఉన్నాయా? మీకు అనుభవానికి వచ్చిన నేనులో దుఃఖం ఉందా? ఉందా? లేదు కదా. మీకు అనుభవానికి వచ్చిన నేనులో భయం ఉందా? లేదు కదా. మీకు అనుభవానికి వచ్చిన నేనులో క్రియ ఉన్నదా? లేదు కదా. కాబట్టి ఇప్పుడు మీకు అనుభవానికి వచ్చిన నేను, మీరు అయమహమస్మి దీన్ని పట్టుకోండి, ఇది మహామంత్రం అయమహమస్మి. మీరు అయం డ్రాప్ చేసినా పర్వాలేదు, అహమస్మి అయం పెడితే ఇంకా పెట్టినా కూడా మంచిదే. అయం అంటే అర్థం ఏంటో తెలుసునా అండి? డైరెక్ట్లీ పెర్సీవ్డ్, ఇట్ ఈస్ డైరెక్ట్, సాక్షాత్ అని అర్థం. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, సాక్షాత్. దీనికి కన్ను అక్కర్లేదు, చెవి అక్కర్లేదు, మనస్సు అక్కర్లేదు. యు డోంట్ నీడ్ ద మైండ్, డోంట్ నీడ్ ద బ్రెయిన్ సెల్స్, బుద్ధి అక్కర్లేదు. జస్ట్ అయామ్, అయమహమస్మి. అయమహమస్మి అనేది మీకు ఎలా తెలిసింది? కళ్ళతో చూస్తే తెలిసింది, అబ్బే బుద్ధితో సంకల్పిస్తే తెలిసిందా? లేదు. దట్ ఈజ్ వాట్ అయామ్. తర్వాత వచ్చింది బుద్ధి, తర్వాత వచ్చింది చూపు. అయమహమస్మి, అయం అంటే సాక్షాత్, అహం అస్మి అని మీ అనేది మీ స్వరూపం. మీ స్వరూపాన్ని అనుభూతి అంటారు, దానికే బ్రహ్మానుభూతి అని పేరు. ఎందుకంటే ఆ అనుభూతిలో దేశం లేదు, కాలం లేదు, భయం లేదు, కామన లేదు, కులం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, ఏది లేదు. ఆఖరికి అహం మనుష్య అనే భావన కూడా లేదు, అది కూడా లేదు. అవన్నీ మీరు తర్వాత కల్పించుకోవాల్సి ఉంటుంది, అవి ఏమీ లేవు. అయమహమస్మి అది బ్రహ్మానుభూతి, అది అది ఆయన వివరిస్తారు. కేవల అది, అదే తప్ప ఇంకేది కాదు. అకేల అయమహమస్మి అన్నప్పుడు కొడుకు కూతురు కోళ్ళు మనోడు ఇవన్నీ ఉన్నాయండి? ఉండవు. అవన్నీ మీరు పెట్టుకుంటే ఉంటాయి. ఏమండి ఈ లోకంలో ఎవరికి వారే యమునా తీరే,
ఎవడు ఎవడికి చెందినవాడు కాదు. ఉండే సత్యాలు, ఎవడు ఎవడికి చెందినవాడు కాదు. నేను ఒంటరి ఒంటరి ఒంటరి, అహం అకేలా అకేలా అకేలా, అది సత్యం. లేదా ఐఆమ్ ఆల్, ఆ పిల్లి నేనే, ఈ కుక్క నేనే, ఆ మనిషి నేనే, ఐఎమ్ ఆల్, సర్వాత్మ. మీరు ఆ ఎక్స్ట్రీంలో ఉన్నా మోక్షమే, ఈ ఎక్స్ట్రీంలో ఉన్నా మోక్షమే, మధ్యలో భేద బుద్ధి పెట్టుకుంటే సంసారం. అయమహమస్మి కేవల అకేల. ఐఎమ్ ఆల్ అన్నప్పుడు కూడా ఆ బ్రహ్మను నేనే, రెండవది లేదు. కేవల అకర్త, మనం చేసేదేమీ లేదు. శరణాగతి అంటే అలాగే ఉంటుంది. శరణాగతి అంటే రైలు ఎక్కి కూర్చోడం, జీవితం అనే రైలు బండిలో కాళ్ళు చాచుకుని కూర్చుంటుట, అది శరణాగతి. మరి కాళ్ళు చాచు కూర్చుంటే భోజనం ఎక్కడి నుంచి వస్తుందంటే, రైలు బండిలో భోజనం వచ్చిందా లేదా? వస్తుంది, ఐఆర్సిటీసీ వాడు ఇస్తాడు, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారండి. మరి అది సరైన ప్రశ్న కాదు. కాళ్ళు చాచు కూర్చుంటే ఇక్కడి నుంచి విజయవాడ 500 కిలోమీటర్లు ఎలా వెళ్తాము? మరి దాన్ని ఆ తెలివితేటలు ఎలా ఉన్నాయో చూడండి. జనుల తెలివితేటలు అలాగే ఉంటాయి. కాళ్ళు చాచు కూర్చుంటే విజయవాడ 500 కిలోమీటర్లు ఎలా వెళ్తాము? ఏం ప్రశ్న అండి? మీరు కాళ్ళు చాచుకుని రైలు మీద రైల్లో కూర్చున్నారు, మీరు వెళ్ళిపోతారు. అలాగే ప్రారంభము యొక్క ధార ఎందు, కాలము యొక్క ధార ఎందు, ప్రకృతి యొక్క ధార ఎందు కూర్చుని ఉన్నారు మీరు. అవి తీసిపోతుంది ముందుకు మిమ్మల్ని, మీరు చేసేదేమీ ఉండదు. ఈ మాట్లాడుతున్నది కూడా కర్మ కాదది, నేను కర్తను కాను. మాట రేపు పుస్తకం ఉంది, కళ్ళు ఉన్నాయి, నోరుంది, బుద్ధి ఉంది, నడుస్తోంది, అంతే ప్రవాహం. నేను ద్రష్టను మాత్రమే, సాక్షిని మాత్రమే. అహం అకర్త అక్రియ, నా యందు క్రియ ఏమీ లేదు. నేను జ్ఞానస్వరూపుడనే తప్ప కర్తను కాదు. నేను దీపము వంటి వాడను, ఫ్యాన్ వంటి వాడను కాదు. మీరు దీపమా, మీరు ఫ్యానా? దీపం ఫ్యాన్ కాదు, జ్యోతి. ఆత్మ జ్యోతియా లేకపోతే ఆత్మ ఫ్యానా? ఆత్మ జ్యోతి, నాట్ ఫ్యాన్. ఆ జ్యోతిలో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, జ్యోతి యొక్క సన్నిధిలో ఫ్యాన్ తిరుగుతుంది. బట్ యు ఆర్ నాట్ కర్త. క్రియ మీకు చెందినది కాదు. నవిద్యతే క్రియా యస్మిన్ సహ, బహువ్రీహి సమాసం. అక్రియ అఫల, ఫలం కూడా నాదేమీ కాదండి, నా ఎందు ఫలం కూడా లేదు. కాదండి, ఫలం ఏదైనా సుఖరూపంగా ఉంటుందిగా. సుఖము నా స్వరూపమే, ఫలం అక్కర్లేదు, నా స్వరూపమే సుఖము. సుఖము బయట ఉండదండి, సుఖం మన స్వరూపంలో ఉంటుంది. బయట ఉంటుందన్నది ఒక భ్రమ, రజ్జుసర్ప భ్రాంతి వంటిది, శుక్తి రజత భ్రాంతి వంటిది. మన స్వరూపంలోనే ఉంటుంది సుఖం, బయట ఉండదు. నమత్త అన్య అస్తి కశ్చిత్. చూడండి, నాకంటే ఇతరముగా ఎవడూ లేడు, ఏదీ లేదు, సర్వము నేనే. మీరు ఓ పని చేయండి, ఉదయం కిటికీలోంచి బయటకు చూడండి. మెడిటేషన్ ఈజ్ ట్రై దిస్. భాష్యాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం, పెద్ద తపస్సు, గొప్ప అనుభవం ఉంటే తప్ప ఆయన చెప్తున్నది ఏమిటో అర్థం కాదు. ఎందుకో తెలుసిన, ఏది వాక్కులతో వర్ణింప శక్యము కాదో దాన్ని ఆయన 4 మాటల్లో పెట్టి చెప్తున్నారు. దట్ ఈస్ ది ఇష్యూ. మీరు ఉదయమే లేచి ఆ కాఫీయో టీయో తాగేసి ఆ పని పూర్తి చేసేయండి, లేకపోతే మళ్ళీ అది అడ్డు వస్తుంది. అది అయ్యాక కిటికీ తెరిచి బయటికి చూడండి, లుక్అవుట్ సైడ్, ఓపెన్ మైండ్తో చూడండి. ఓపెన్, ఓపెన్ అంటే ఏమిటో తెలుసిన, థాట్ వచ్చిందంటే మైండ్ క్లోజ్ అవుతుంది కదా. థాట్ వచ్చిందంటే 10 గంటలకి బ్యాంకుకి వెళ్ళాలి అని అనుకున్నారనుకోండి, పొద్దున్న 5:30కి కిటికీలోంచి చూస్తూ ఇవాళ 10 గంటలకి బ్యాంకుకి వెళ్ళాలి అంటే మైండ్ క్లోజ్ అయిపోయిందిగా. అలా కాదు, ఓపెన్ మైండ్తో చూడండి, కిటికీలోంచి బయటకు చూడండి. దట్ ఈజ్ మెడిటేషన్. ఎందుకంటే
మీకు చెట్టు కనపడుతుంది. చెట్టు దానికి పేరు పెట్టద్దు. పేరు పెట్టారంటే మళ్ళీ థాట్ వచ్చేసిందిగా. థాట్ కవర్ థాట్ వచ్చిందంటే మిమ్మల్ని ఎన్క్లోజ్ చేసేస్తుంది, కవర్ చేసేస్తుంది. కవర్ చేయొద్దు. చెట్టు చెట్టునే చెట్టుని మాట కూడా అనవసరం. పేరు అసలు వద్దు, నామరూపాలు వద్దు. ట్రై చేయండి. ఈ లోపల పక్షి అక్కడి నుంచి కావు కావునో లేకపోతే కుహు అనో ఏదో ఉంటుంది, సమ్ సౌండ్ వస్తుంది. జస్ట్ బి అవేర్. పేరు పెట్టకండి, కిటికీలోంచి బయటికి చూడండి. చాలా సహజంగా చేయండి ఆ పని. దాన్ని ఒక కర్మ చేస్తున్నాను అన్నట్టుగా చేయొద్దు. మెడిటేషన్ ఈజ్ నాట్ ఎన్ యాక్షన్. మెడిటేషన్ ఈజ్ నా ఒక కర్మ కాదు. కిటికీలోంచి బయటకు అలా చూడడం కర్మ కాదు. నేను ఏదో పని చేస్తున్నాను అన్నట్టుగా చూడద్దు. మీరు కర్త కాదు. దెర్ ఈజ్ నో యాక్షన్ ఇన్ దాట్. జస్ట్ ఓపెన్ మైండ్. డోంట్ గెట్ ఎన్క్లోజ్డ్ ఇన్ ది థాట్స్. థాట్స్లో ఎన్క్లోజ్ అవ్వకుండా చూడండి. ఆ చెట్టు, ఆ పక్షి, ఆ కోత, అవేమీ నాకంటే వేరే లేవు. అవన్నీ నేనే అనే అనుభవం కలుగుతుంది. ట్రై చేయండి. కలగలేదని చెప్పకండి. అన్న కలగలేదంటే అర్థం ఏంటో తెలిసిన, మీరు కలిగించుకోలేదని అర్థం. ఐసహత. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన మెడిటేషన్ అర్థమైందా? రేపు ట్రై చేయండి. లుక్ విత్ ఎన్ ఓపెన్ మైండ్. లుక్ చూడండి అంతే. ఓపెన్ మైండ్ ఉండాలి. ఓపెన్ మైండ్ అంటే బౌండరీస్ ఏమి ఉండకూడదు. థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బౌండరీ. థాట్ అంటే ఎన్క్లోజింగ్కే థాట్ అని పేరు. అన్బౌండెడ్ మీ స్వరూపం చైతన్యం ఎరుక. చూస్తే ప్రతీదీ ఆ ఎరుకలో ప్రకాశిస్తుంది. ఆ ఎరుకలో ప్రకాశించే చెట్టు, పక్షి, ధ్వని ఏది మీకంటే ఇతరము కాదు. సర్వము నేనే. నాకంటే ఇతరము ఏది లేదు. ట్రై చేయండి మీరు. ఓకే, మీరు ఇది ట్రై చేస్తే మీలో భేదబుద్ధి పోతుంది. నన్ను ద్వేషిస్తున్న ఆ వ్యక్తి నాకంటే ఇతరము కానే కాదు. ఆ వ్యక్తి అక్కడ కుతకుతలాడుతూ ఉంటాడు, నేను ఇక్కడ శాంతముగా ఉంటాను. ద్వేషింపబడే నేను శాంతముగా ఉంటాను. ద్వేషించేవాడు కుతకుతలాడుతాడు, అది వాడి కర్మది. ఎందుకంటే వాడి ద్వేషాది మనస్సు తప్పది, వాడి స్వరూపము నాకంటే భిన్నము కానే కాదు. ఐ లవ్ ఆల్ ఇంక్లూడింగ్ దోజ్ హూ హేట్ మీ. నా మీద దుష్ప్రచారం చేసేవాడు ఎవడైనా ఉంటే వాడంటే నాకు పరమ ప్రీతి. నేను వాడికి ఏదైనా కొంత దక్షిణ కూడా ఇవ్వమంటే ఇస్తాను. వాడు చేస్తున్న ప్రచారానికి ఏదైనా కొంత దక్షిణ కూడా నేను ఇస్తాను. పాపం ఉపయోగపడుతుంది, ఖర్చు పెట్టుకుంటాడు. శత్రువు అనేవాడు లేడు, ప్రతివాడు ఆత్మస్వరూపుడే. ఆ పక్షి కూడా నాకంటే ఇతరము కాదు, అది కూడా నా స్వరూపమే. చెట్టు కూడా నాకంటే ఇతరము కాదు, సర్వము నేనే. అది మన స్వరూపం. అది తెలుసుకోవాలి. అది జ్ఞానము. ఆ జ్ఞానం తెలుసుకుంటే ఏమవుతుంది? ఏవం రూపం ఆత్మ విషయం జ్ఞానం. ఆత్మకి చెందిన జ్ఞానం అలా ఉంటుంది. ఆత్మ యొక్క జ్ఞానం తన స్వరూపం ఆ విధంగా ఉంటుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుందండి? ఉత్పద్యమానం. అది అలా పుడుతూనే భేదబుద్ధిని తీసిపారేస్తుంది. భేదబుద్ధి మిగలదు. కర్మ ప్రవృత్తి హేతుభూతాయాః భేదబుద్ధేః నివర్తకత్వాత్. మీకు ఏదో కోరిక పుట్టాలి, కర్మ మొదలవుతుంది. ఏదో భయం మొదలైతే కర్మ మొదలవుతుంది. మీరు అలా ఓపెన్గా ఉండి అలా చూస్తుంటే జ్ఞానస్వరూపులుగా ఉండుట అంటారు దాన్ని. మీరు అలా జ్ఞానస్వరూపులుగా నిలిచి ఉంటే మీ నుండి కర్మ ఆరంభము కాదు. మీ నుండి అంటే దేహం నుండి అంటలేదు నేను, మీ స్వరూపం నుండి కర్మ ప్రారంభం కాదు. ఎందుకంటే కర్మ ప్రారంభం అవ్వాలంటే భేదబుద్ధి ఉండాలి. కర్మ ప్రవృత్తి హేతుభూతాయాః భేదబుద్ధేః నివర్తకత్వాత్.
కర్మ మొదలు పెట్టాలి అంటే భేదబుద్ధి ఉండాలి. కర్మ మొదలు పెట్టడం అంటే నేను కర్తను, నాకు ఈ ఫలము కావాలి అని పైన చెప్పారు. ఆ రకంగా కర్మను ఆరంభించటము, దాన్ని కర్మను ఆరంభించుట అంటారు. కదలికకు కర్మ అని పేరు కాదు. నేను కర్తను, ఈ ఫలం కోసం ఈ పని చేస్తున్నాను అనే కదలికకు కర్మ అని పేరు. ఓకే, రైల్లో కూర్చుంటే కర్మ అవ్వదు. ఈ రైలు తొందరగా చేరాలి, నాకు పని అవైపోవాలని ఇటువంటి ఉపచారాలు చేస్తే కర్మ అవుతుంది. కాబట్టి కర్మ ఆరంభం కావాలంటే నేను కర్తను, ఇతరము కంటే నేను భిన్నముగా ఉన్నాను అనే భేదబుద్ధి ఉండాలి. ఫలము నాకంటే భిన్నముగా దూరముగా ఉన్నది, ఆ ఫలము వచ్చి నా ఒళ్ళో పడాలి అనే భేదబుద్ధి ఉండాలి. అప్పుడే కర్మ నడుస్తూ ఉంటుంది. భేదబుద్ధి లేకపోతే కర్మ ఆరంభం అవడానికి అవకాశమే లేదు. ఆ భేదబుద్ధిని ఈ జ్ఞానము తొలగించి వేస్తుంది. అప్పుడు మీరు అకర్తృ ఆత్మస్వరూపులుగా, ఆనందరూపులుగా మిగిలి ఉంటారు. కాబట్టి జ్ఞానం ఒక్కటియే మోక్ష సాధనము. మనం కొంత ప్రోగ్రెస్ చేసాము, రేపు మళ్ళీ కొనసాగిద్దాం. ఓం పూర్ణమదః.